డాక్టర్ సమరం మల్టీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీకాంత్ కుమార్ గారు అల్లు రామలింగయ్య గారిని దగ్గర నుండి చూసిన వారిలో వీరు ఒకరు వారితో ఉన్న అనుభవాలను అలాగే శ్రీకాంత్ గారు పొందిన అనుభూతులు మధుర స్మృతులను ఈరోజు అడిగి తెలుసుకుందాం మీరు కూడా తెలుసుకోవాలని అంటే మీ రెండు కళ్ళను ఇంటితో పాటు మా షో మీద కూడా వేయండి హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ మీరు పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారి అంతర్జాతీయ పురస్కారాన్ని మీకు వంశీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వారు ప్రకటించారు అప్పుడు మీరు పొందిన అనుభూతి ఏంటి సార్ వంశీ ఇంటర్నేషనల్ రామరాజు గారు ఫోన్ చేసి ప్రతి ఏటా పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారి పేరిట్టు ఉన్నటువంటి అవార్డ్ని ఇంటర్నేషనల్ అవార్డుని వాళ్ళు ప్రతి ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి వాళ్ళు ప్రకటిస్తున్నారు ప్రదానం చేస్తున్నారు చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున హైదరాబాద్లో ఆ కార్యక్రమం జరుగుతుంది నాకు తెలుసు అయితే హఠాత్తుగా ఆయన ఫోన్ చేసి ఇయర్ మీకు ఈ అవార్డుని అనౌన్స్ చేశామని కానీ నాకు ఒక క్షణం అర్థం కాలేదు నాకు ఎందుకన్నా అనౌన్స్ చేశారు నేను ఆర్టిస్టుని కాదు కదా అంటే లేదండి అల్లు రావలింగయ్య గారి మీద ఎవరైనా పుస్తకం రాశారా రాస్తే రాసినటువంటి ఆ రచయిత ఎవరు అని తెలుసుకుంటే మీరొక్కరే రాశారు అల్లు రామలింగయ్య గారి మీద పుస్తకం మీ ఒక్కరే రచయిత తెలిసింది తెలిసిన తర్వాత ఎవరిని మీకు ప్రదానం చేయటం సమంజసంగా ఉంటుందని అనుకుంటున్నాము కాబట్టి మీకు ఫోన్ చేసాము మీకు ప్రదానం చేస్తున్నాం అని చెప్పినప్పుడు నాకు ఒక్కటే అనిపించింది స్వర్గం అంటూ ఉంటే స్వర్గం అంటూ ఉంటే అల్లు రావలింగయ్య గారు ఇంకా స్వర్గంలో ఉంటే ఆ స్వర్గలోకం నుంచి అల్లు రావలింగయ్య గారు నన్ను ఆశీర్వదించారని అనిపించింది క్షణం నాకు ఓకే సార్ మీరు అల్లు రామలింగయ్య గారి గురించి పుస్తకం రాయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది దానికి ప్రేరేపించిన కారణాలు ఏంటి సార్ ఇది చాలా ఇష్టమైన ప్రశ్న సమాధానం చెప్పడానికి నేను చాలా వెనక్కి కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది నాకు అల్లు రామలింగయ్య గారి మీద అభిమానం ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది అన్నది నేను చెప్పలేను యథమిద్దంగా చెప్పలేను నాకు బాగా గుర్తున్నంతలో మన ఊరి పాండవుల సినిమా ఒకటి యమగోల సినిమా ఒకటి బాగా చిన్నతనం కిడ్ ఆ టైంలో ఏంటంటే మన ఊరి పాండవుల సినిమాలో ఆయన కనెక్షన్ కన్నప్ప అని ఒక క్యారెక్టర్ చేశారు చాలా అద్భుతమైన క్యారెక్టరు అది బాగా నాకు ఎందుకు ఆ క్యారెక్టర్ నచ్చింది అట్లాగే యమగోళలో చిత్రగుప్తుడు అట్లా తెలియకుండా అల్లు రామలింగయ్య గారితో ట్రావెల్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆయన క్యారెక్టర్స్ అలాగే ఊరికి మనగాడని ఒక సినిమా కృష్ణ గారి సినిమా అందులో రావుగోపాలరావు గారి పక్కన ఆయన స్టెంట్ అనమాట ఈ గుమస్తా పాత్రలు ఈ పూజారి పాత్రలు ఈ నక్కజిత్తుల పాత్రలు ఇట్లాంటివి ఆయన కేవలం కామెడీ జానర్కి ఆయన్ని పర్మిట్ చేస్తే నేను ఒప్పుకోను ఆయన నవరస నటుడు అనమాట ఆయన ఏ ప్రసాన్నైనా అద్భుతంగా అలవకగా ఆయన ఆవిష్కరించగలరు దీనికి ఉదాహరణ ఏంటంటే భాగ్యరేఖ అని ఒక సినిమా ఉంది బిఎన్ రెడ్డి గారు డైరెక్ట్ చేసిన సినిమా వెరీ బిగినింగ్ డేస్ ఆఫ్ రామలింగయ్య గారి కెరీర్లో ఆయన చేసినటువంటి బెస్ట్ క్యారెక్టర్స్లో భాగ్యరేఖలో చేసినటువంటి విలన్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లో కామెడీ ఉండదు కంప్లీట్ విలనిజం ఉంటుందన్నమాట అద్భుతంగా చేశారు ఆ క్యారెక్టర్స్ గురించి తెలియదు అట్లా రామలింగయ్య గారితో జర్నీ చేసిన తర్వాత తెలియకుండా రామలింగయ్య గారి మీద ఇష్టం ప్రేమ ఇవన్నీ పెరిగిపోయాయి పెరిగిపోయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఇక్కడ తెనాలిలో గుంటూరు జిల్లా తెనాలిలో మా నాన్నగారికి సన్మానం జరిగింది హరికథ కళాకారులందరికీ పుట్టినీళ్ళు తెనాలి ఆంధ్ర ప్యారిస్ అంటారు తెనాలిని మా నాన్నగారు స్వర్గీయ చిల్లగట్టు సుదర్శనం గారు ఆయన తెలుగు నేల మీద హరికథ కళని బతికించినటువంటి అతి కొద్ది మంది సాంస్కృతిక పోషకులలో మా నాన్నగారు ఒకరు ఆయన అక్కడ సోమేశ్వర స్వామి దేవస్థానం అని మా మదనపల్లి చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆ దేవస్థానానికి ఆయన చైర్మన్ అక్కడ శివరాత్రి ఉత్సవాలకి మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి హరికత కళాకారులందరూ వచ్చేవాళ్ళు వాళ్ళందరితో మాకు అనుబంధం ఏర్పడిన తర్వాత ఈ హరికత కళని ఇంత బాగా బ్రతికిస్తున్న సుదర్శనం గారికి సన్మానం చేయాలని ఈ హరికత అందరూ తెనాల్లో మా నాన్నగారికి సన్మానం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి నేను వచ్చాను నైన్టీన్ నైన్టీ ఫోర్లో సన్మానం ఎవరి ద్వారా చేయిస్తున్నారంటే రావుగోపాలరావు గారు అప్పటికి చనిపోయారు చనిపోయే సంవత్సరం అయింది రావు గారి అర్ధాంగి రావు కమల కుమార్ గారు ఆవిడ గొప్ప హరికథరాలు ఆవిడకి మా కుటుంబానికి కూడా చాలా అనుబంధం ఉంది అట్లాగే ఆవిడతో పాటు అల్లు రావలింగ గారు ఆ కార్యక్రమానికి వచ్చారు ఆయన ముఖ్య అతిథి అట్లా వాళ్ళిద్దరు చేతుల మీదుగా మా నాన్నగారికి సన్మానం జరుగుతుండగా నిర్వాహకులు ఏం చేశారంటే నన్ను అందరూ తెనాల్లో ఉన్న హరికథ కళాకారులందరూ అల్లుడు అల్లుడు అని పిలుస్తారు వరుసపెట్టి పిలుస్తారు అల్లుడు నువ్వు మదనపల్లిలో మాట్లాడటం కాదు మా తెనాల్లో వేదిక మీద నుంచి మాట్లాడి నువ్వు ఎక్కడున్నటువంటి నువ్వు ఆకట్టుకోవాలి కాబట్టి సభా కార్యక్రమం నీకు అప్పచెప్తున్నావు అని కార్యక్రమ నిర్వహణ అంతా నా మీద అప్పచెప్పారు అంటే మాస్టర్ ఆఫ్ సెరమనీ నేనే చాలా తెనాలంటే ఏంటంటే కళాకారులకు పుట్టినీళ్ళు అక్కడ మనం మాట్లాడినా పాట పాడినా నృత్యం చేసినా ఒక హరికథ చెప్పిన ఏంటంటే కింద ఉన్నటువంటి విమర్శకులకు నచ్చాలి ఆ రోజు నేను మాట్లాడినటువంటి మాటలు రామలింగయ్య గారికి చాలా నచ్చాయి నచ్చి ఆయన వేదిక మీదకి వచ్చి ప్రత్యేకించి నా గురించి మాట్లాడి ప్రత్యేకంగా నా కోసం శాల్వ తెప్పించి మెమెంటో ఇచ్చి ఆ రోజు ఆయన ఆశీర్వదించారు అది నాకు ఇంకా అంటే నా వయసు ఎంత నా స్థాయి ఏంటి అల్లురావులింగ గారి స్థాయి ఏంటి అప్పటికి ఆయన పద్మశ్రీ వచ్చేసి ఆ పద్మశ్రీ పురస్కారం వచ్చినటువంటి వ్యక్తి నన్ను అభినందించడం ఏంటంటే ఆయన స్థాయి ఎంత గొప్ప స్థాయి ఆయన మానసికంగా ఎంత పరిణితి చెందినటువంటి కళాకారుడు నాకు అప్పుడు అనిపించి ఆయన మీద ప్రేమ ఇంకా పెరిగింది ఇంకా అభిమానం పెరిగింది ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత చిరంజీవి గారి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరుగుతూ ఉండటంతో రామలింగయ్య గారు ఆ కార్యక్రమాలకి చీఫ్ గెస్ట్కి వచ్చేవాళ్ళు ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నూకండ్ కార్నర్ హైదరాబాద్ సికింద్రాబాద్ నూకండ్ కార్నర్లో జరిగే చాలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి అల్లు రావలింగయ్య గారు వచ్చేవారు ఆయన గురించి అప్పుడు ఆయన ముఖ్య అతిథిగా వస్తే ఆయన గురించి మాట్లాడాలి ఆయన వస్తున్నారంటే ఆయన గురించి తెలుసుకోవడానికి నేను చాలా జర్నల్స్ చదివేవాడిని ఆయన ఓల్డ్ ఇంటర్వ్యూస్ ఏమైనా దొరుకుతాయో వెతికేవాడిని సినిమా పత్రికలన్నీ తిరగేసేవాడిని అవి తిరగేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఆయన చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు రామలింగ గారు అట్లాగేంటంటే సీరియస్గా ఆయన గురించి రికార్డెడ్గా ఏమీ లేవు అప్పటి వరకు నా పరిశోధనలో అప్పుడు ఎనిమిదో పుస్తకం రాస్తే బాగుంటుందని అనిపించి అరవింద్ గారితో నేను ఆ మాట చెప్పడం జరిగింది సార్ నాన్నగారి బయోగ్రఫీ ఉంటే బాగుంటుంది ఆయన చెబుతూ ఉంటే రాయటమా లేకపోతే ఏంటి నేను రాసుకొని అల్లు రావలింగయ్య గారికి వినిపించడం అన్నది ఉందంటే ఇట్లాంటి ప్రయత్నం ఏదో ఒకసారి చేసే వాళ్ళు చేశారు అరవింద్ గారు ఏం చేశారంటే అప్పటికి కొన్ని క్యాసెట్స్ రికార్డ్ చేశారు రావలింగయ్య గారు కూర్చుని చెప్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడుతుంటారు అది మధ్యలో ఆగిపోయింది ఆ ప్రోగ్రామ్ అంటే ఆ కైండ్ ఆఫ్ వర్క్ మధ్యలో ఆగిపోయింది సమ్ టెక్నికల్ రీజన్స్ అయిన తర్వాత నువ్వు కంటిన్యూ చేయవి ఆ ఇంటర్వ్యూస్ కానీ ఆ సెలబ్రిటీస్ నాన్నగారి గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు సినిమా సెలబ్రిటీస్ వాళ్ళని ఇంటర్వ్యూలు చేయటం కానీ అట్లాగే నాన్న మాట్లాడుతున్న స్పీచెస్ కానీ పాత సన్మానాలు కానీ అవన్నీ అని చెప్పి కొన్ని సమావేశాలు కొన్ని సభలు కల్లురావలింగ గారు వచ్చిన తర్వాత ఆయన ఒకరోజు ఒక మాట అన్నారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కారెక్కపోతూ చూసి నన్ను పిలిచారనమాట పిలిచి చంప మీద కొట్టారు చంప మీద కొట్టి నా జీవిత చరిత్ర రాసే అర్హత నీకు వచ్చిందనేసి అనేసి వెళ్ళిపోయారు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అప్పటిదాకా ఆయన విన్న తర్వాత ఏంటంటే అన్ని పట్టేసావు నువ్వు అన్నారు నాకు సంబంధించిన మొత్తం ఇన్ఫో నీ దగ్గర ఉంది నువ్వు అన్నీ పట్టేసావు అని చెప్పి చెప్పిన తర్వాత ధైర్యం వచ్చింది నాకు వచ్చిన తర్వాత అప్పటికి నేను మదనపల్లి నుంచి ట్రావెల్ చేస్తుండేవాడు హైదరాబాద్ రావటం వెళ్ళటం ఈ ప్రోగ్రామ్స్కి ఆ తర్వాత అల్లు రామలింగయ్య గారికి రాష్ట్రంలో ఎక్కడ సన్మానం జరిగినా అల్లు రామలింగయ్య గారి ఇంటి నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ ఎవరు చేసేవాళ్ళు అంటే అల్లు రామలింగయ్య గారి పెద్ద కుమార్తె అల్లు నవభారతీదేవి ఆవిడ పేరు ఆవిడ ఫోన్ చేసేవారు ఆవిడ ఫోన్ చేసి శ్రీకాంత్ గారు నాన్నగారికి పలానా భీమవరంలో సన్మానం లేదా పలానా కోకట్పల్లిలో సన్మానం మీరు వస్తే బాగుంటుంది అని చెప్పారు అంటే నేను వచ్చి మాట్లాడితే రామలింగయ్య గారు చాలా సాటిస్ఫై అయ్యేవాళ్ళు అనమాట ఆయన చాలా ఆనందంగా సంతృప్తి అంటే అన్ని విషయాలు మాట్లాడతారు రామలింగయ్య గారు ఒక స్వాతంత్ర సమరయోధుడు మానవతావాది హోమియోపతి డాక్టరు గీతాడ్స్ వ్యవస్థాపకులు ఇట్లా ఆయనలో చాలా ఉన్నాయి వాటన్నింటి గురించి కేవలం ఒక కామెడీ యాక్టర్ కమిడియన్ అని ఆయన చూడటం అనేది నాకు నచ్చదు అనమాట అట్లా పడినటువంటి బీజం ఆయన రాయాలి నువ్వే రాయాలి అన్న ఆ మాట నాకు ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చి నేను ఎక్కువ దాని గురించి నేను వర్క్ చేయడం జరిగింది సార్ మీ పరిచయం కూడా తెనాలి స్టేజ్ మీదేనా సార్ ఫస్ట్ మీరు పరిచయం అయింది తెనాలి స్టేజ్ మీద సార్ మీరు బుక్ రాయడానికి ఎంత కష్టపడ్డారు మీరు పొందిన అనుభూతులు ఎలా ఉండేవి సార్ బుక్ రాయడానికి పొందిన కష్టం అనేది ఏంటంటే ఇక్కడ ఇక్కడ రావలింగయ్య గారు జీవించి ఉండగా పుస్తకం పూర్తిగాల బుక్ వర్క్ ఫినిష్ అవ్వాల వర్క్ స్టార్ట్ చేసాము అది అలా ఆగిపోయింది దాన్ని ఏం చేశామంటే ఎక్కువ వీడియోస్ మేము కాన్సన్ట్రేట్ చేసాము ఏంటంటే రావలింగయ్య గారి గురించి కృష్ణ గారు చెప్పాలి జమున గారు చెప్పాలి విజయనర్మల గారు చెప్పాలి రాఘవేంద్ర గారు చెప్పాలి అరవింద్ గారు మాట్లాడాలి ఇట్లా వీళ్ళందరి వీడియోస్ రికార్డ్ చేసేసిన తర్వాత ఈ జర్నీ కొనసాగుతుండగా ఏమైందంటే రావులింగయ్య గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం రావాలి ఆయన పద్మశ్రీ వచ్చి ఆగిపోయింది పంతొమ్మిది వందల తొంభైలో ఆయనకి పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు భారత ప్రభుత్వం ఆయన కేవలం పద్మశ్రీ పురస్కారానికి మాత్రమే ఆయన అర్హులు కాదు ఆయన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఆయనకు రావాలి ఎందుకంటే వెయ్యన్ని ముప్పై ఐదు సినిమాలు అప్పటికి నటించారు నటించడం మొదలుపెట్టిన తర్వాత ఆగకుండా వరుసగా యాభై ఏళ్లకు పైగా నటిస్తున్నటువంటి అరుదైనటువంటి కళాకారుడు ఆయన భారతీయ సినిమా పరిశ్రమలు అటువంటి వ్యక్తికి దాదాసాహెబ్ ఫాల్కి రావాలి అని చెప్పి ప్రయత్నిస్తుండగా రామలింగయ్య గారు మరణించడం జరిగింది రెండు వేల నాలుగు జూలై ముప్పై ఒకటో తేదీ ఆయన మరణించడం జరిగిన తర్వాత ఈ ప్రాజెక్టు అలా అది ఆగిపోయింది ఆగిపోయిందంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను వర్క్ చేసుకుంటున్నాను అట్లాగే ఎప్పటికప్పుడు అరవింద్ గారితో భారతీదేవి గారితో చెప్పడం అది అట్లా డ్రాగన్ అవుతూ డ్రాగన్ అవుతూ వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిది మగధీర ఇవన్నీ విడుదలైన తర్వాత గీతా ఆర్ట్స్కి ఒక పర్మనెంట్ లోగో జల్సా సినిమా నుంచి అల్లు సురేష్ అల్లు రావలంగి గారి మానవుడు అల్లు శిరీష్ ఒక పర్మనెంట్ లోగో సిన్స్ నైన్టీన్ సెవెంటీ టూ గీత అని చెప్పేసి ఒక లోగోని క్రియేట్ చేయటం తర్వాత అల్లు సురేష్ కొంత యాక్టివ్గా ఉండటంతో అల్లు శిరీష్ బాబు ఒకరోజు ఏం చేశారంటే పిలిచి మామూలుగా ఇద్దరు మాట్లాడుకుంటున్నాం గీతా ఆర్ట్స్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటంటే నేను తాతయ్య పుస్తకం గురించి గుర్తు చేశాను ఇట్లా తాతయ్యకి తన జీవిత చరిత్ర పుస్తక రూపంలో ఉండాలని ఒక కోరిక ఉండేది అది నెరవేరలేదంటే ఎవరు చేశారు అదేనా నేనే చేశాను వర్క్ చేశాను దాని మీద అంటే అతనికి కొంచెం తెలుసు కొంచెం తెలియదు దాని గురించి అది షాక్ అనమాట మీరు చేసి నాకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను గుర్తు చేశాను గుర్తు చేసిన తర్వాత నేను డాడీతో మాట్లాడతాను ఈసారి బర్త్డే రిలీజ్ చేద్దాం కరెక్ట్గా రావ్లింగ గారి బర్త్డే వస్తుంది అక్టోబర్ ఫస్ట్ ఆయన బర్త్డే టూ థౌజండ్ టెన్లో అయ్యాయి అంటే రావ్లింగ గారు అప్పుడు చనిపోయి సిక్స్ ఇయర్స్ అయింది ఈ ఫంక్షన్లో ఈసారి ఈ డయాస్ మీద చేసేద్దాం తాతయ్య బర్త్డే డయాస్ మీద అంటే ఈ డిస్కషన్ అంత ఎప్పుడు జరిగింది ఆగస్టులో జరిగింది ఆగస్టులో జరిగింది ఇంకా పెన్ను పేపర్ మీద పెట్టాల పేపర్ మీద పెన్ను పెట్ల మన బ్రెయిన్లో ఉంది ఆ వీడియోస్ ఉన్నాయి ఆ ఇంటర్వ్యూస్ ఉన్నాయి తప్ప పెన్ను పేపర్ మీద పెట్టలేదు అక్టోబర్ ఫస్ట్ రిలీజ్ అంటే సెప్టెంబర్ మొత్తం నాన్ స్టాప్గా వర్క్ జరగాలి ప్రింటింగ్ వర్క్ డిటీపీ డిజైనింగ్ ఎవ్రీథింగ్ జరగాలి ఫోటో కలెక్షన్ ఒకవైపు ఉంటుంది చాలా టైం టేకింగ్ అంటే లెస్ టైం టైం లేదు టార్గెట్ పెద్దది అనేటప్పటికీ ఓకే చేసేద్దామన్నా నేను కూడా అనేసిన తర్వాత అరవింద్ గారికి చెప్పడం అరవింద్ గారు ఓకే చేయడం ఓకే గోహెడ్ ప్రింట్ అయిపోయి అదే ఐ మీన్ ఆ ప్రింట్అవుట్స్ డీటీపీ అయిన తర్వాత డిజైనింగ్ అయిన తర్వాత తీసుకొస్తే కరెక్షన్స్ ఉంటే చూస్తామని టక చెప్పేశారు ఇదంతా ఏంటంటే దీని అంతా కోఆర్డినేట్ చేసిన వ్యక్తి చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ మేనేజరు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రావణం స్వామి నాయుడు గారు ఆయనకి ఈ సందర్భంగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే ఈ పుస్తకం వెలుగు చూడాలని ఇది అందరికీ అందరిళ్లలో ఈ పుస్తకం ఉండాలని చెప్పి ఈ పుస్తకం వెలుగులోకి రావాలని చెప్పి పరితప్పించినటువంటి వ్యక్తి స్వామి గారు మరీ ముఖ్యంగా ఏంటంటే అల్లు రామలింగయ్య గారి ప్రథమ కుమార్తె ఫస్ట్ డాక్టరు అల్లు నవభారతిదేవి గారు ఆవిడకి ఈ సందర్భంగా ఆవిడ వేళ లేరు ఆవిడ కూడా మన మధ్య లేరు ఆవిడ రెండు వేల పదహారు డిసెంబర్లో పరమపదించారు ఆవిడని ఈ సందర్భంగా ఆవిడకి హృదయపూర్వకంగా నేను నివాళులు అర్పిస్తున్నాను ఎందుకంటే ఆవిడ రికార్డ్ చేయకపోతే అంటే వెయ్యన్ని ముప్పై ఐదు సినిమాలు ఆర్డర్ ఆవిడ వేయకపోతే ఆవిడ ఆర్డర్ వేశారు ఆవిడ ఆర్డర్ వేశారు ఆవిడ స్వాతంత్రం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టారని చెప్పి అల్లు రావలింగయ్య గారు తన కుమార్తెకి నవభారతి అని పేరు పెట్టారు కొత్త భారతం స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్త భారతం కొత్త భారతదేశం ఆ పేరు ఆవిడకి ఆయన అలా పెట్టుకున్నారు రావలింగయ్య గారు వాళ్ళిద్దరి బాండేజ్ చాలా అద్భుతంగా ఉండేది ఏ ఫంక్షన్ అయినా కానీ నవభారతి గారు రావాలి కూతురు రావాలన్నమాట కూతురు వచ్చి ఆ ఫస్ట్ ఆ ఫ్రంట్ రోలో కూర్చుంటే కానీ ఆయన సాటిస్ఫాక్షన్తో ఉండేవారు కదా రావలింగయ్య గారు ఆ ఏ సమ్మానం చేయించుకున్నా ఆవిడ ముచ్చట పడిపోయేవారు ఆవిడ ఆనందం పడిపోయేవారు ఆవిడ సంతోషపడిపోయేవారు వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి సమ్మానం జరుగుతుంటే ఆ కుమార్తె పొందే ఆనందం నా కళ్ళతో నేను చూశాను ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి ఆ సన్నివేశాలు ఆవిడ సంకల్పించారు డాడీ మీద మంచి బుక్ రావాలి మంచి బుక్ తీసుకురావాలి చాలా బాగుండాలని చెప్పేసి నాకు ఏదైనా డౌట్ వస్తే నేను ఆవిడని ఈ ఫోటో పలానా ఇది నాకు తట్టట్లేదు ఈ ఈ పిక్ చూస్తుంటే ఇది ఏ సినిమా అని చెప్పి ఆవిడ ఫోన్ అసలు టైం ఆవిడ ఫోన్ చేసేసాడు వచ్చేసి అది లోగుట్టు పెరుమాళ్ళు కెరకా అనే సినిమాలో కదా అని అబ్బా నాకు ఆ పేరు తట్టలేదు అని అట్లా ఆవిడ వన్ థౌజండ్ థర్టీ ఫైవ్ ఆర్డర్ చేశారు ఆవిడ ఆర్డర్ వేయటం వల్ల ఏమైందంటే పుస్తకం రాయటం చాలా ఈజీ అయింది అంటే టెన్ ఇయర్స్ ప్యాన్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి నైన్టీన్ సిక్స్టీ దాకా రామలింగ గారు ఏ సినిమాలో ఏ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు ఏ క్యారెక్టర్స్ చేశారు ఈజీ అయిపోయింది ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ రాయటం అనేది అల్లు శిరీష్ బాబు అల్లు అరవింద్ గారికి చెప్పడం అల్లు అరవింద్ గారు వెంటనే ఓకే చేయటం ఆ తర్వాత ఏంటంటే ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు ఎవరికి తెలియని విషయం ఏంటంటే వీడియోస్ ఇవి చూడటానికి వాటిని అర్థం చేసుకోవడానికి వాటిని ఒక ఆర్డర్లో పెట్టుకోవడానికి అంటే ఇయర్ వైజ్ ఆర్డర్లో పెట్టుకోవాలి పెట్టుకోవడానికి తర్వాత ఏంటంటే వాటికి సంబంధించినటువంటి పిక్స్ కలెక్ట్ చేయడానికి దీనికి ఎక్కువ టైం పట్టింది ఈ టోటల్గా ఫైవ్ ఇయర్స్ కావచ్చు టెన్ ఇయర్స్ కావచ్చు వాటికి ఎక్కువ టైం పట్టింది ఏది రామలింగయ్య గారు జీవించున్నప్పటి నుంచి ఈ సిక్స్ ఇయర్స్ రామలింగయ్య గారు చనిపోయిన తర్వాత సిక్స్ ఇయర్స్లో కూడా వర్క్ జరిగింది కానీ పేపర్ మీద పెన్ను పెట్టి నేను రాసింది నాలుగు రోజులు ఈవినింగ్ సెవెన్ థర్టీ టు నైట్ టూ థర్టీ ఈవినింగ్ సెవెన్ థర్టీకి కూర్చుంటే నైట్ టూ థర్టీ వరకు రాసేవాడిని టూ థర్టీకి రాసిన తర్వాత పడుకునేవాడిని పడుకున్నా కూడా ఏంటంటే ఏమి రాశాను ఏం రాయలేదు ఏ ఏసీ దగ్గర ఆగింది ఏ ఇన్సిడెంట్ దగ్గర ఆగింది లేకపోతే రావలింగయ్య గారి గురించి నేను ఇంకా ఏమైనా చెప్పాలా ఇంకా ఎవరైనా ఎవరి గురించి అయినా మర్చిపోయానా ఇన్ని ఆలోచనలు ఉదయం లేచేంత వరకు ఉండేవన్నమాట మళ్ళీ ఉదయం లేచి ఏం చేసేవాడి అంటే ఆ సినిమాలన్నీ రావలింగయ్య గారి సినిమాలే చుట్టం పుస్తకం రాస్తున్నంతసేపు ఈ పుస్తకం గురించి ఆలోచిస్తున్నంతసేపు రావలింగ్య గారి గురించి ఆలోచించడం రామలింగయ్య గారి సినిమాలు చూడటం దొరికినన్ని రామలింగ గారి సినిమాలు డీవీడీలు విసిడీలు అన్ని అల్లు అరవింద్ గారు కొనిపెట్టారు గీతాట్స్ కార్యాలయం నుంచి అల్లు అరవింద్ గారు కొనిపెట్టి ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనమాట పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి సాధ్యమైంది మీ బుక్ పట్టింది సార్ అంటే పబ్లిష్ అవ్వటం అంటే రాయటం ఆ సిక్స్ ఇయర్స్ రాయటం ప్రింట్ చేయాలి ఎప్పుడు ప్రింట్ చేయాలి అనేది అనుకుంటూ 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 వచ్చిన తర్వాత ఆగస్టులో అనుకోవటం ఆగస్టులో వెంట వెంటనే కూర్చొని రాయటం వెంటనే డిటిపి డిజైనింగ్ అయిపోవటం వెంటనే ప్రింటర్తో మాట్లాడటం ఆ ప్రింటరు ఇక్కడే విజయవాడకు చెందినటువంటి ప్రింటరు ఋషి బుక్ హౌస్ అనేవాళ్ళు వచ్చి దాన్ని ప్రింట్ చేస్తామని ముందుకు రావటం జరిగింది అది అంతా ఆ నెల రోజుల్లోనే ఇదంతా అనమాట అల్లు రామలింగయ్య గారిలో మీకు బాగా నచ్చే విషయం ఏంటి సార్ ఎందుకు రామలింగయ్య గారిలో ఒక మానవతావాదు ఉన్నాడు అనమాట ఆయన ఏంటంటే ఒక ప్రాంతానికో లేకపోతే ఒక వర్గానికో లేకపోతే అట్లా ఆయన ఒక పరిమితికి పరిధికి లోబడే వ్యక్తి కాదు ఆయన పరిమితులకు పరిధులకు లొంగనటువంటి వ్యక్తి అందనటువంటి వ్యక్తి అతీతమైనటువంటి వ్యక్తి అనమాట ఆయన మానవతావాదం అనేది ఎట్లుంటుందంటే కాలం మారింది ఒక సినిమా ఉంది కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేశారు అందులో ఆయన స్వాతంత్ర సమరయోధుడి పాత్ర పోషించారు స్వాతంత్రం వచ్చేసి ఉంటుంది స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ఉంటారు దేశనాయకుడు అనమాట ఆయన ఊళ్ళో ఉన్న ప్రతి సమస్యని ఈయన పరిష్కరించేస్తుంటాడు రోడ్డు మీద సమస్య దగ్గర నుంచి ఇంట్లో సమస్య దాకా ఈయన వెళ్ళిపోయి పరిష్కరించేస్తుంటాడు ఆయన ఫిలాసఫీ రావలింగ గారి ఫిలాసఫీ ఆ క్యారెక్టర్లో ఆయన ఒక పద్య రూపంలో చెప్పారు ఆయన ఏమంటారంటే పామును చూసి నాగరాజు అంటూ పాలు పోసి పూజించేవారు గద్దను చూసి విష్ణువాహనమని తలంచేవారు సాటి మనిషిని మమ్మేల తాకరయ్యా అని చెప్పేసి అంటరాని తన మీద ఆయన ధ్వజమెత్తుతారు అంటే మనం ఇవాళ కుక్కని దత్తాత్రేయుడు అవతారం కుక్కను చూసి దత్తాత్రేయుడు చూ పూజించువారు అని గారు రాగయుక్తంగా చాలా అద్భుతంగా చెప్తారనమాట పామును చూసి నాగరాజంచు పోసి పెంచేవారు ఇలా చెప్తారు ఆయన సాటి మనిషిని మమ్మేల తాకరయ్యా అని అంటరాని తన మీద ఆయన ధ్వజమెత్తారు ఎందుకు ధ్వజమెత్తారు ఎత్తారంటే మనిషిని సాటి మనిషి ఎందుకు ముట్టుకోకూడదు అంటరాని వాడని చెప్పేసి దళితుడని చెప్పేసి వాడిని ఎందుకు హేళన చేయాలి లేకపోతే అవమానించాలని చెప్పి ప్రశ్నించాడు ఆయన జీవితంలో అటువంటి సంఘటనలు ఆయన ఎదుర్కొన్నారు ఆయన రావలింగయ్య గారు ఆయన చిన్నప్పుడు ఆయన చదువుకుంటున్న రోజుల్లో ఆయన దళితులతో సహవాసం చేయడం వాళ్ళని స్నేహితులుగా ఆయన చేసుకోవడం ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళ అమ్మగారు బయట నుంచోపెట్టి పసుపు నీళ్లు చల్లారంట చలితే అది ఆయన హృదయాల్లో పడిపోయింది ఆయన అంటే ఏంటి వాడు మనిషే కదా నేను మనిషే కదా అని చెప్పేసి అట్లా అది రామలింగయ్య గారి ఫిలాసఫీ మనం స్క్రీన్ చూసే రామలింగయ్య గారికి ఆఫ్ ద స్క్రీన్ చూసే రామలింగయ్య గారికి ఆయన మనిషి మనకేంటంటే కామిక్ గాను తర్వాత ముత్యాలు వస్తావా ఇవన్నీ అందరికీ తెలుసు కానీ ఆయనలో ఒక రోషం ఉండేది ఆయనలో ఒక పౌరుషం ఉండేది ఆయనలో ఒక రాజస్వం ఉండేది అదేంటంటే ఆయన మాట తీరులో ఆయన గుండెల్లో నుంచి పొంగి ప్రవహించేవన్నమాట చాలా ఆయన ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే జాతీయోద్యమాలు ఆయన స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు నాలుగేళ్ల పాటు జైలు శిక్షలు అనుభవించారు ఆయన ఎవరికి చాలా తక్కువ మందికి తెలుసు ఆయన భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఆయన పాల్గొన్నారు లాఠీ దెబ్బలు తిన్నారు మహాత్మాగాంధీ గారి ఉపన్యాసానికి ఆయన ఉత్తేజితుడైపోయి ఆయన చాలా ఆయన ఉవ్వెత్తున ఎగసే తరంగంలాగా జాతీయ ఉద్యమంలో పాల్గొని ఆయన తీసుకెళ్లి జైల్లో వేయటం మళ్ళీ రావటం మళ్ళీ ఏదో ఉద్యమం చేయటం మళ్ళీ జైలుకి తీసుకెళ్ళిపోవటం అల్లు రావులింగ గారు అట్లా ఆయన మద్రాసులో కడలూరులో జైలు శిక్షలు అనుభవించారు రావులింగ గారు వాటిని అన్నింటినీ కూడా ఆయన చెప్తూ ఉంటే ఆ వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు మన కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసేవి అంటే ఇటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొని భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు ఇట్లా రావలింగే గారు ఎవరికి తెలియనటువంటి కోణాలు చాలా ఉన్నాయి సార్ మీరు పద్మశ్రీ కంటే ఎత్తైన వారు అని మీరు మీ పుస్తకంలో రాశారు దాని అర్థం ఏంటి సార్ పద్మశ్రీ కంటే ఎత్తైన వారు అని ఎందుకన్నారంటే ఆయనకి పద్మశ్రీ పురస్కారం అనేది పద్మశ్రీ కాదు ఆయనకి పద్మభూషణ్ పద్మ విభూషణ్ అట్లాగే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కూడా రావాలన్నది నా అభిప్రాయం ఆయన పద్మశ్రీ అనేది అత్యున్నత పురస్కారాలలో భారతరత్న పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ ఆయన పద్మశ్రీ పురస్కారం వచ్చింది పద్మశ్రీ పురస్కారం వచ్చిన తర్వాత సంతోషించాం నాలంటి అభిమానులు సంతోషించాము ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి చాలామంది ఆయన పద్మశ్రీ పురస్కారం తీసుకుని వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన చాలా ఘనస్వాగతం పలికారు చెన్నై రాజా అన్నామలై హాల్లో మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతా తరలొచ్చి ఆయనకు సన్మానం చేశారు చాలా అద్భుతమైన మధురమైనటువంటి క్షణాలు అవన్నీ అయితే కేవలం పద్మశ్రీ పురస్కారంతో ఆగిపోవలసినటువంటి వ్యక్తి కాదు ఆయనకి ఇంకా ఉన్నతమైనటువంటి పురస్కారాలు రావాలి దాదాసాహెబ్ వాళ్ళకే పురస్కారం అది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నతమైనటువంటి పురస్కారం ఆ పురస్కారం ఆయనకు వచ్చి ఉండాల్సింది ఆ పురస్కారానికి ఆయన అసలైనటువంటి అర్హులు అని చెప్పేసి నా వ్యక్తిగత భావన కాబట్టి ఆయన పద్మశ్రీ కంటే ఎత్తైన వారు అని అంటే ఆయన శారీరకంగా ఆయన చాలా ఎత్తైనటువంటి వ్యక్తి ఆయన శారీరకంగా కానీ ఆయన పద్మశ్రీ కంటే కూడా ఎత్తైన వ్యక్తి ఆ అర్థంలో వాడాను అనమాట రామలింగయ్య గారి నట వారసత్వాన్ని వాళ్ళ మనవళ్ళు కొనసాగిస్తారని భావించేవారా భావిస్తే ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడేవారు ఆయన రామలింగయ్య గారికి ఇద్దరు కుమారులు అండి అరవింద్ గారు ఒకరు వెంకటేశ్వరరావు గారు అని ఒకరు కుమారుడు ఇంకో కుమారుడు ఆ వెంకటేశ్వరరావు గారు ఆర్టిస్ట్ అవుతాడని రావలింగయ్య గారు చాలా ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ పెట్టుకున్నారు అయితే వెంకటేశ్వరరావు గారు సాక్షి సినిమాలో నటించారు రావలింగయ్య గారితో కాదు కానీ బాపు గారి దర్శకత్వంలో ఆ సినిమాలో సాక్షిలో రావలింగే గారు లేరు బాపు గారు డైరెక్ట్ చేశారు ముడపడి వెంకటరమణ గారు రైటరు ఆ సినిమాలో అల్లు వెంకటేశ్వర గారు యాక్ట్ చేశారు అయితే ఆయన ప్రమాదవశాత్తి చనిపోయారు యాక్సిడెంట్లో చనిపోయారు అల్లు వెంకటేశ్వరరావు గారు ఆయన టీనేజ్లో చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ విషాదం చాలా కాలం వెంటాడింది రావలింగయ్య గారిని ఆర్టిస్టు చేద్దాం అనుకున్నాం ఆర్టిస్టు కాకుండానే చనిపోయాడనేది ఆయనకి ఉండేది ఆ తర్వాత ఏమైందంటే అరవింద్ గారు కొన్ని సినిమాలు యాక్ట్ చేశారు అల్లు రావలింగే గారితో దేవుడే దిగి వస్తే సినిమాలు అట్లాగే మా ఊళ్ళో మహాశివుడని ఆ తర్వాత మహానగరంలో మాయగడని ఒక సినిమా ఈ సినిమాలు అన్నిట్లో హీరో అని ఒక సినిమా వీటిలో అల్లు అరవింద్ గారు యాక్ట్ చేశారు అంటే అప్పటికే చిరంజీవి గారు అల్లుడైపోయారు చిరంజీవి గారు మెగాస్టార్ అయిపోయారు సుప్రీం హీరో డైరింగ్ డేషింగ్ టైన్ బిక్ హీరో ఇవన్నీ దాన్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు ఆ టైంలో ఏంటంటే మనవాళ్ళు ఆయన పెద్ద మానవుడు అల్లు వెంకటేష్ బాబీ అంటాము బాబీ గారు అంటే చాలా ఇష్టం ఆ తర్వాత అల్లు అంచడం ఆ తర్వాత అల్లు శిరీష్ చిరంజీవి గారికి ఏమో రామ్ చరణ్ పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఆయనకి ఇద్దరు పాపలు అమ్మాయిలు ఇద్దరు ఇక్కడ ఏంటంటే అల్లు రామలింగయ్య గారు మనవల్లో నాకు బాగా గుర్తుండి అల్లు రామలింగ గారు అల్లు శిరీషు ఆర్టిస్ట్ అవుతాడు హీరో అవుతాడు అని అనుకునేవారు చిన్న మానవుడు మూడో మానవుడు అల్లు శిరీషు ముద్దుగా బొద్దుగా ఉండేవాడు చిన్నప్పుడు బాగా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అల్లు శిరీష్ ఇప్పుడు ఎలా ఉన్నాడు అందరికీ తెలుసు చిన్నప్పుడు బుద్ధుగా బుద్ధుగా ఉండేవాడు ఆ కామెడీ టైమింగ్ కామిక్ ఇది ఆ సెన్స్ ఎక్కువ అల్లు శిరీష్లో వెంటనే అల్లు గారి గారిలాగా ఏంటంటే మాటకు మాట విసరడం వెంటనే ఎక్కడ తడుముకోడు అల్లు శిరీష్ ఇప్పుడు అల్లు వెంకటేష్ గారు కానీ అల్లు అర్జున్ బాబు కానీ బన్నీ బాబు కానీ వీళ్ళేంటంటే ఎదుటి వ్యక్తితో ఒక మాట మాట్లాడాలన్నా ఒక మాట చెప్పాలని ఏంటంటే ఒకసారి ఆచి తూచి తర్వాత మాట్లాడతారు అంటే ఈ ఈ వ్యక్తితో ఏమైనా మనం అంటే ఆ వ్యక్తి ఏమైనా అనుకుంటారేమో లేకపోతే ఈ మాట మాట్లాడచ్చు మాట్లాడకూడదు ఒక చిన్న గ్యాప్ తీసుకుంటారు వాళ్ళిద్దరూ కానీ అల్లు శిరీష్ అలా గ్యాప్ తీసుకోడు డైరెక్ట్గా రిటార్ట్ ఇచ్చేస్తాడు మనం ఏదైనా ఒకటి వెంటనే రిటార్ట్ ఇస్తాడు అల్లు రావలింగి గారులో ఉన్న టీన్జ్ అనమాట ఆ సెటైర్ సెటైరికల్గా మాట్లాడటం విట్టు వేయటం అనేది అల్లు రావలింగి గారు శిరీష్ అవుతాడు అని అనుకునేవారు చిరంజీవి గారి అబ్బాయి ఎలాగో హీరో అవుతాడు అనేది అప్పటికి కన్ఫామ్ అనమాట అంటే చిరంజీవి గారికి ఒకరే అబ్బాయి ఖచ్చితంగా ఎలాగూ అతను హీరో అవుతాడు పైగా ఏంటంటే ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే రావలింగయ్య గారి మనవాళ్ళలో రామశబ్దం రావలింగయ్య గారి పేరులో ఉన్న రామశబ్దం అనేది అరవింద్ గారి అబ్బాయిలకి ఎవరికి రామశబ్దం రాల రామ్చరణ్ అన్న పేరు తన చిన్న కుమార్తె అయినటువంటి సురేఖ మేడం గారికి పుట్టిన ఆ చరణ్లో రామశబ్దం అన్నమాట తన పేరులో ఉన్న రామశబ్దం తన మనవుడు చిరంజీవి గారి అబ్బాయికి ఆ రామశబ్దం ఉంది అట్లా ఏంటంటే వీళ్ళిద్దరు హీరోలు అవుతారని అనుకున్నారు కానీ అనూహ్యంగా అల్లు అర్జున్ హీరో అయ్యారు పైగా ఇక్కడ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏంటంటే బన్నీబాబు హీరో అయిన తర్వాత అల్లురామలింగయ్య గారు ఆయన గంగోత్రి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు గంగోత్రి విడుదలకు ముందేంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ గంగోత్రి ఆడియో రిలీజ్ ఫంక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ ఫస్ట్ ఫ్లోర్లో జరిగింది ఆ ఫంక్షన్కి వేదిక మీద ఎవరెవరు ఉన్నారంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలు దిగ్గజాలుగా పేర్కొనదగినటువంటి అన్ని కుటుంబాల వాళ్ళు అక్కడ ఉన్నారు ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీకి చెందినటువంటి నందమూరి హరికృష్ణ గారు నాగేశ్వరరావు గారి ఫ్యామిలీకి చెందినటువంటి అసలు సాక్షాత్తు అకినే నాగేశ్వరరావు గారు ఉన్నారు అకినే నాగార్జున గారు ఉన్నారు రామానాయుడు గారు ఉన్నారు వేదిక మీద అలాగే కృష్ణ గారు ఉన్నారు ఆ రోజు చిరంజీవి గారు ఉన్నారు ఉండంగా ఏంటంటే అరవింద్ గారు ఉండగా అల్లు అర్జున్ని పరిచయం చేశారు ఉన్న ప్రేక్షకులకు అభిమానులందరికీ పరిచయం ఏంటంటే ఆ రోజు ఆయన మొహల్లో కనిపించినటువంటి ఆనందం ఎందుకంటే ఆయన ఒక వ్యక్తిగా ఆయన పాలకొల్ నుంచి ఆయన చెన్నై వెళ్ళి చెన్నైలో ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తిగా ఒక సాధారణ నటుడిగా ఆయన తన ప్రస్థానాన్ని ఆయన మొదలుపెట్టి ఈరోజు తన మనవాడిని ఒక హీరోగా పరిచయం చేసే స్థాయికి తన కుటుంబం వచ్చిందని చెప్పినటువంటి ఆ గర్వం ఆనందం అల్లు రావలింగయ్య గారి కళ్ళల్లో ఆ రోజు చూశాను అలాగే గంగోత్రి సినిమా వంద రోజుల వేడుక కానీ వంద రోజులకి ముందు విజయ అల్లు అర్జున్ ని తీసుకెళ్తే వచ్చినటువంటి స్పందన కానీ ఆ తర్వాత ఆర్య సినిమా గంగోత్రి ఆర్య ఈ రెండు సినిమాలు అల్లు రావలింగయ్య గారు చూశారు రెండు సినిమాలు చూశారు గంగోత్రిలో ఉన్న అల్లు అర్జున్కి ఆర్యాలో ఉన్న అల్లు అర్జున్కున్న ఉన్న తేడా వ్యత్యాసాన్ని చూసి ఆయన చాలా ఆనందపడ్డారు ఆశ్చర్యపోయారు అనమాట ఆర్య సినిమాకి విజయార్థులకు విడుదలైపోయిన వెంటనే మేము విజయార్థులకు తీసుకెళ్ళి పాలకొలలో ఇట్లాగా ఇంత ఉత్సాహంగా ఉంది పాలకొల్లలో ఇక్కడ రామలింగయ్య గారు జీవించుండంగానే ఆయన విగ్రహ ప్రతిష్ఠ జరిగింది చాలా అరుదైనటువంటి సంఘటన ఇది ఆయన సొంతూరు ఆయన స్వస్థలం పాలకొలలో ఆయన జీవించుండగా ఆయన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు ప్రభుత్వం ప్రతిష్ఠించిన కాంస విగ్రహాన్ని ఆ విగ్రహానికి అల్లు అర్జున్ చేత పొలమాలు వేయించడం ఆ విషయాలన్నీ వచ్చిన తర్వాత అల్లు రామలింగ గారికి చెప్తే ఆయన ఎంత ఆనందపడిపోయారంటే అమలాపురంలో ఇట్లాగా వచ్చింది రెస్పాన్సు పాలకొల్లులో ఇట్లాగా వచ్చింది రెస్పాన్స్ ఇన్ని వేల మంది వచ్చి అల్లు అర్జున్ ని రిసీవ్ చేసుకున్నారని చెప్తే ఆయన కళల్లో కనిపించినటువంటి ఆనందం నాకు ఇంకా నా కళల్లో ఇంకా మెదులుతోంది అట్లాగేంటంటే ఆయన అల్లు శిరీషు ఫస్ట్ హీరో అవుతాడని అనుకున్నారు కానీ అంటే తనే అల్లు ఫ్యామిలీలో తను హీరో అవుతాడు అనుకుంటే ముందే అల్లు అర్జున్ అయిపోయాడు రామ్ చరణ్ తర్వాత అయ్యాడు ఆ తర్వాత అల్లు శిరీష్ కూడా హీరో అయ్యాడు అదనమాట రామలింగయ్య గారిని కేవలం నటుడుగానే మీరు అభిమానించారా లేక ఇంకేమైనా ప్రత్యేకతలు ఉన్నాయా సార్ అంటే ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు ఆయన స్వాతంత్ర సమరయోధుడు మానవతావాది హోమియోపతి డాక్టరు మీరు ఆయన ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఆ వ్యక్తి గుణగణాలలో లేకపోతే ఆ వ్యక్తి యొక్క శారీరక భాషను లేకపోతే ముఖాల్లో చూసి ఆయన వాళ్ళు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా శారీరకపరమైనటువంటి ఏదైనా రుగ్మతతో బాధపడుతున్నారా ఆయనకు అర్థమైపోయి ఆయన వాళ్ళని మెడికల్గా ఆయన గైడ్ చేసేవారు ఆయన మెడిసిన్స్ ఇచ్చేవారు రామలింగయ్య గారు ఒక చాలా అరుదైనటువంటి విషయం అనమాట అంటే ఒక యాక్టర్ ఆయన డాక్టర్ చాలామంది ఏంటంటే మేము డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాం అంటుంటారు ఈయన యాక్టర్ అయిన తర్వాత డాక్టర్ అయ్యారు యాక్టర్ అయిన తర్వాత డాక్టర్ అయ్యారు డాక్టర్ అయిన తర్వాత ఏంటంటే ఆయన గీతా ఆర్ట్స్ అనే బ్యానర్ని మనందరికీ తెలుసు గీత అంటే భగవద్గీత చాలామందికి తెలియని విషయం ఏంటంటే గీత అంటే భగవద్గీత ఆ అర్థంలో ఆయన గీత అని చెప్పి ఆ నామకరణం చేయడం జరిగింది మానవతావది హ్యూమనిస్ట్ అనమాట మనిషిని సాటి మనిషిని ప్రేమించాలి గౌరవించాలి దగ్గరకు తీసుకోవాలి ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా వాళ్ళతో ఫోటోలు దిగటం కానీ తర్వాత వాళ్ళకి ఆటోగ్రాఫ్లు ఇవ్వటం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఆ విశేషాలు తెలుసుకోవటం కానీ అంటే అలసట కానీ విసుగు కానీ ఉండేవి కాదు ఆయనకి ఎంతమంది వచ్చినా ఆయన వాళ్ళు రిసీవ్ చేసుకున్నాడు ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోతుంది టాయర్స్ మీద ఆయన ఫెలిస్టేషన్ అవి అయిపోతాయి అయిపోయిన తర్వాత మేము హోటల్ రాజమండ్రి భీమవరం ఇక్కడ ఆయనతో కలిసి నేను జర్నీ చేశాను చేసినప్పుడు హోటల్కి వెళ్ళిన తర్వాత హోటల్ రూమ్లో ఏంటంటే హోటల్ రూమ్కి వస్తున్నటువంటి వాళ్ళతో కూడా ఆయన ఇంటరాక్ట్ అవుతూ ఫోటోలు దిగుతూ నాకు అలిసిపోయింది అలసట వచ్చింది పడుకుంటాను అసలు అటువంటి మాటలు అసలు ఎప్పుడు నేను వినలేదు అసలు చూడలేదు దట్ ఈజ్ అల్లురావులయ్య గారు అంటే ఇన్ని క్వాలిటీస్ ఉండాలి ఒక కళాకారుడు అరుదైనటువంటి కళాకారుడు ఇన్ని క్వాలిటీస్ ఉంటే కానీ ఆ స్థాయికి చేరుకోరు శ్రీమతి అల్లు కనకరత్నం గారి పట్ల అల్లు రామలింగయ్య గారు అనురాగం ఎలా ఉండేది అమ్మా ఇదేంటంటే ఒక ఇన్సిడెంట్ అల్లు రామలింగయ్య గారు చెప్తూ ఉంటే నాతో చెప్తూ ఉంటే అల్లు కనకరత్నం గారు ముసిముసిగా నవ్వుకోవడం అనేది ఒక మధురమైన జ్ఞాపకం ఒక ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ ఏంటంటే అల్లు రామలింగయ్య గారికి అల్లు కనకరత్నం గారితో వివాహం అయిపోయింది వివాహం అయిపోయిన తర్వాత అల్లుడు గారు బంగారు ఇంటికి వెళ్తారు దాన్ని మనుగుడు అంటారు అంటారనమాట ఈయన మనుగుడు పెళ్లి కొడుకు మనుగుడు పెళ్లి కొడుకు గోదావరి జిల్లాలో మనుగుడుపు అనేది ఒక ఆచారం ఒక సంప్రదాయం మనుగుడు పెళ్ళికొడుకు ఏం చేస్తాడంటే అలుగుతాడు మాంగారి మీద మాంగారి మీద అల్లుడు అలిగిన తర్వాత మాంగారు అల్లుడు ఎందుకు కలిగా అంటే ఈ అల్లుడు ఎందుకు కలిగాడు చెప్పిన తర్వాత అలక తీర్చాలి అలకపానప్పు మీద ఉన్నటువంటి అల్లుడు అలక తీర్చిన తర్వాత ఈ అల్లుడు అలకపా దిగి వస్తాడనమాట ఇది ఒక సంప్రదాయం ఇవాళ గోదావరి జిల్లాలో మనుగుడు పెళ్లి కొడుకు ఇవి అల్లుడు అలగడం అనే ఆచారం ఉంది ఇప్పటికి కూడా ఇప్పటికి ఉంది అల్లు రావలింగ గారు అలా మనుగుడు పెళ్లి కొడుకు వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఆయన అలగాలి ఈలోపు ఏం చేశారంటే ఉదయం ఏం చెప్పారంటే ప్రకాశం పంతులు గారు వస్తున్నారు ప్రకాశం పంతులు గారు వస్తున్నారు ప్రకాశం పంతులు గారు వస్తున్నారని చెప్పేటప్పటికీ వీళ్ళిద్దరు ఏంటంటే స్వాతంత్ర సమరయోధులు అల్లు రావలింగయ్య గారు అల్లు కనకరత్నం గారు ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళిద్దరు ఏం చేశారంటే ప్రకాశం పంతులు గారిని చూడాలని చెప్పి వెళ్ళిపోయారు వెళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ప్రకాశం పంతులు గారు వస్తుంటే దండ ఎవరి చేతి వేయించాలి అని చెప్పేసి హడావిడి ఆ హడావిడిలో దండ కనకరత్తంగా చేతికిచ్చి కనకరత్తంగా చేత ప్రకాశంపంతులు గారు మెడలో ఏం చేశారు రావలింగయ్య గారు ఏం చేసిన తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చేలోపు ఈ వార్త రావలింగయ్య గారి మాంగారికి చేరిపోయింది కాబట్టి కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు ఆడపిల్ల మన అమ్మాయి చేత పరాయి పురుషుడు మెడలో దండే ఇస్తారా మీ అల్లుడు అని చెప్పి మామగారికి చెప్పారు వచ్చేటప్పటికి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మామగారు అలిగారు అనమాట అల్లుడి మీద ఇక్కడ అల్లుడు అలగాల్సినటువంటి సంప్రదాయంలో మాంగారు అలిగారు మా అమ్మాయి చేత కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు నువ్వు ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయి తీసుకెళ్లిపోయి నువ్వు అసలు దండ ఏం చేస్తావా అంటే ఏంటండి మాంగారు ప్రకాశం పంతులు గారు అండి ఆంధ్రకేసరి దండ ఏంటండి ఆయన తండ్రి సమానుడు అండి తండ్రి కూతురు వేసింది దండ అని అనుకోవచ్చు కదా మీరండి అప్పుడు ఆయన అలక చల్లారిందంట ఎవరక కనకరత్నం గారి నాన్నగారు అలక అసలు వాస్తవానికి కనకరత్నం గారిని రామలింగ గారు ఎందుకు పెళ్లి చేసుకుంటానన్నారంటే ఆవిడ జిల్లాలో రాట్నం మీద నూలు వడకడంలో ఆవిడ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట ఆ రోజులో రాట్నం మీద నూలు వడకడంలో పోటీలు పెట్టేవాడు జాతీయ ఉద్యమంలో ఏంటంటే విదేశీ వస్త్రాల బహిష్కరణ స్వదేశీ వస్త్రాలు ధరించాలని చెప్పేసి రాట్నం మీద నూలు వడికి ఆ నూలుతో వచ్చినటువంటి వస్త్రాలని నేసి అవి మనం ధరించేవాళ్ళం అట్లా ఆవిడ రాట్నం మీద నూలు పడకడంలో ఆవిడ జిల్లాలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ అమ్మాయినే చేసుకుంటా చేసుకున్నారు ఇద అది వాళ్ళ అనుబంధం ఈ సన్నివేశాలు అంటే ఈ సంఘటనలు ఆయన వినిపిస్తున్నప్పుడు కనకరత్న గారు అక్కడ కూర్చుని ఆవిడ నవ్వుతుంటే ఆ దృశ్యం నా కళ్ళ ముందు ఇంకా కదలాడుతుంది సార్ అల్లు రామలింగయ్య గారి శత జయంతోత్సవాలు వచ్చే ఏట నుంచి అని తెలిపారు మీరు ఏమైనా చేస్తున్నారా చేస్తున్నారా ఇక్కడ ఇది అల్లు అరవింద్ గారు అల్లు రామలింగయ్య గారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కలిసి ఈ శత జయంతి ఉత్సవాల్ని వాళ్ళు ఆ ప్రణాళిక రచిస్తున్నారు దాన్ని చాలా అద్భుతంగా అద్వితీయంగా కనీ వినియోగన రీతిలో పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారి శత జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి వాళ్ళు తగిన ప్రణాళికల్లో ఉన్నారు నా వైపు నుంచి భక్తిగా రాముడికి ఉడత ఏంటంటే ఈ పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య జీవిత చిత్రం ముగింపు లేని కథ ఈ పుస్తకాన్ని ఏంటంటే ఒక బౌండ్ ఎడిషన్ లాగా తీసుకురావడం జరుగుతుంది మరిన్ని ఎక్కువ పేజీలతో మరిన్ని ఎక్కువ సంఘటనలతో మరిన్ని ఎక్కువ ఫోటోలతో దీన్ని తీసుకురావడం జరుగుతోంది ఇందులో అప్పుడు ఈ పుస్తకం పద్మశ్రీ డాక్టర్ అల్లు జీవిత చిత్రం ఇది ముగింపు లేని కథ ఈ పుస్తకం ఏంటంటే అప్పుడు సమయాభావం వల్ల ఈ కవర్ పేజ్ ఏంటంటే బాపుగారి చేత బొమ్మ గీద్దామని చెప్పేసి అప్పుడు అనుకున్నాం అయితే సమయం లేదు బాపుగారిని కాంటాక్ట్ చేసి ఆయన బొమ్మ ఏంటి అని అడిగే అంత సాహసం చేయడానికి నేను కొంచెం జంక్యా సమయం లేదు మెయిన్ ఏంటంటే టైం లేదు అంటే వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్లో టక 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 వెళ్ళిపోయాం ప్రింటింగ్కి అప్పుడు అప్పుడు ఏమైందంటే అది నా కొరత ఉండిపోయింది నా మనసులో బాపు గారి చేత బొమ్మ గీస్తే బాగుండేది ఒక లైన్ డ్రాయింగ్ అయినా వేయిస్తే బాగుండేది అని ఉండిపోయింది ఎందుకంటే వాళ్ళ అనుబంధం బాపు గారు రమణ గారులతో రామలింగయ్య గారు అనుబంధం అంత గొప్ప అనుబంధం ఎందుకంటే ముత్యాలముక్కు సినిమాలో రామలింగయ్య గారి పాత్ర ఆ కోతి పాత్ర ఆయన చేసినటువంటి పాత్ర అట్లాగే మన ఊరి పాండవుల్లో కనెక్షన్ కన్నప్ప ఇవేంటంటే అసలు కలియుగ రావణాసురుడు అని ఒక సినిమా ఉంటుంది దాంట్లో అద్భుతమైన పాత్ర రామలింగయ్య గారిది అజరామరమైన పాత్ర ఇంకా మంత్రి గారి వేయంకుడు ఆయన టైటిల్ లోన్ ఎవరు రామలింగయ్య గారితే టైటిల్ లోన్ మంత్రి గారు వేయంకుడు ఇట్లా నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు అయితే బాబు గారి చెప్పి బొమ్మ గీయించలేకపోయాను ఆ తర్వాత ఏమైందంటే రెండు వేల పదిలో బుక్ రిలీజ్ అయింది నేను రెండు వేల పదమూడులో బాపు గారికి లెటర్ రాశాను ఏమండి ఇట్లా రావలింగ గారి మీద మీరు గతంలో ఎన్నో బొమ్మలు గీసి ఉంటారు కాకపోతే ఇట్లా పుస్తకానికి ఇట్లా బొమ్మ కావాలి అప్పుడు గీయించలేకపోయాను తర్వాత భవిష్యత్తులో మళ్ళీ పుస్తకం నేను ప్రింట్ చేస్తే మీ బొమ్మ ఉండాలంటే ఆయన వెంటనే స్పందించి నాకు ఫోటో పంపిస్తే నేను మంచి బొమ్మ గీసి పంపిస్తాను అన్నారు ఫోటో పంపించిన తర్వాత ఆయన మంచి బొమ్మ గీసి పంపించారు ఆ బొమ్మతో బాపు గారి బొమ్మతో ఈ బుక్ ఈ హండ్రెడ్ ఇయర్స్ ఈ సెంచురీ సెలబ్రేషన్స్ ఆఫ్ డాక్టర్ పద్మశ్రీ అల్లు రావలింగ గారి సెంచురీ సెలబ్రేషన్స్కి ఈ బుక్ని బాపు గారి బొమ్మతో మోర్ ఫోటోగ్రాఫ్స్ మోర్ ఇన్ఫోతో ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాను నా వైపు నుంచి నా ప్రణాళిక అది నా ప్లానింగ్ అది సార్ మీరు రెండో బుక్ కూడా ప్లానింగ్ ఉందా సార్ అల్లు రామలింగయ్య గారి గురించి పార్ట్ టూ ఇదే రివైజ్డ్ ఎడిషన్ ఈ ఎడిషన్ రివైజ్డ్ ఎడిషన్ ఇంకా చాలా ఫోటోగ్రాఫ్స్ అప్పుడు వాడటానికి కొన్ని దొరకలేదు ఆ టైంకి ఆ ఫోటోస్ కొన్ని కలెక్ట్ చేయడం జరిగింది అట్లాగే ఇంకా మోర్ ఇన్ఫో చాలా ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది దాంతో ఈ ఎడిషన్ లేటెస్ట్ ఎడిషన్ వస్తుంది ఇంకా వేరే వారు కూడా ఎవరైనా నాకు నాకు అంటే ఇక్కడ రాయటం అనేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ విషయం చెప్తాను నేను మీకు వన్స్ ఫస్ట్ ఈజ్ ఫస్ట్ ఫస్ట్ ఈజ్ ఫస్ట్ ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటే అప్పటిదాకా ఎవరు చేయనటువంటిది అప్పటిదాకా ఎవరు స్పృశించినటువంటిది ఏంటంటే ఒక వ్యక్తి స్పృశించిన తర్వాత దాన్ని వెంటనే ఇంకొకరు తీసుకొస్తేది అనుకరణ అనుసరణ అవుతుంది కాపీ అవుతుంది లేకపోతే టు బీ కంటిన్యూ లాగా ఉంటుంది తప్ప ఆ ఒరిజినల్ ఫ్లేవర్ అందులో ఉన్న సోల్ ఒక సోల్ ఉంటుంది ఆ సోల్ ఆ తర్వాత మీకు వచ్చే వాటిల్లో వేరే వాళ్ళు చేసే దాంట్లో సోల్ మీకు ఉండదు అనమాట అది నా అభిప్రాయం ఒక రచయితగా నా అభిప్రాయం ఎందుకంటే నేను ఎంత జర్నీ చేసినటువంటి వ్యక్తిగా చెప్పటం లేదు ఎందుకంటే ఆయన ది బెస్ట్ అనుకున్నవి ఆయన చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశానని అనుకున్న సినిమాలు కొన్ని సినిమాల చాలా చాలామందికి తెలియదు మా ఊరి పెద్ద మనుషులు ఒక సినిమా ఉంటుంది అందులో ఏంటంటే ఆయన ఆ సినిమా గురించి కూర్చొని చెప్పారు అప్పుడు అందులో ఏంటంటే ఒక బస్ స్టాండ్లో బూతు పుస్తకాలు అమ్ముకునేవాడి క్యారెక్టర్ అయింది బస్ స్టాండ్లో బూతు పుస్తకాలు అమ్ముకునే క్యారెక్టర్ ఆయన అమ్ముకుంటుంటే ఆ వాయిస్ ఆ డిక్షన్ నచ్చి రావు గోపాలరావు గారు ఏం చేస్తారంటే తీసుకెళ్లి గుళ్ళో పూజారిగా ఆయన అపాయింట్ చేస్తారు గుళ్ళో పూజారిగా అపాయింట్ చేస్తారు అద్భుతమైన క్యారెక్టర్ సినిమా పేరు మా ఊరి పెద్ద మనుషులు ఎవరికీ తెలియదు దాంట్లో ఏంటంటే ఇప్పుడు నేను ఆయన అడిగాను ఏమండి అట్లాగా బుక్స్ అమ్మేవాడి క్యారెక్టర్ చేయ చేశారు కదా ఏంటంటే ఆయన చెన్నైలో అలా బుక్స్ అమ్మేవాడిని ఆయన వెళ్ళి చూశాడు ఆయన వాడి బాడీ లాంగ్వేజ్ వాడి యాటిట్యూడు వాడి వే ఆఫ్ బిహేవియర్ అవి ఎట్లా ఉంటాయి అంటే అంత బిజీలో ఎట్లా సాధ్యమయ్యేది అంటే వెయ్యి సినిమాలు చేసినటువంటి ఒక ఆర్టిస్ట్కి ఒక పురోహితుడు పాత్ర చేయమంటే ఆయన పరకాయ ప్రవేశం చేసేసేవారు మాయాబజార్ నుంచి గ్యాంగ్ లీడర్ దాకా ఆయన మాయాబజార్ ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ గ్యాంగ్ లీడర్ ఇప్పుడు నైన్టీన్ నైంటీ వన్ అప్పటిదాకా నాన్ స్టాప్గా ఆయన పురోహితుడి పాత్ర ప్రతి సంవత్సరం చేశారు అంటే ఈ సినిమాలో పురోహితుడు ఆ సినిమాలో పురోహితుడు ఎలా ఉంటుంది బలిపీఠం ఒక సినిమా ఉంది దాసనారాయణ డైరెక్ట్ చేశారు అందులో కూడా ఆయన పురోహితుడే ఏ ఒక పురోహితుడికి ఇంకో పురోహితుడికి సంబంధం ఉండదు ఈ పురోహితుడు వేరు ఆ పురోహితుడు వేరు అంత గొప్పగా అంటే వేరియేషన్ వైరుధ్యం పాత్రల నడుమ వైరుధ్యం అదే పాత్ర చేసిన వైరుధ్యం అట్లా ఇవి తెలిసినటువంటివి తెలియనటువంటివి చాలా ఉన్నాయి అట్లాగేంటంటే ఈ తెలియనటువంటి ఇన్ఫో చాలా ఉంది తెలిసిన సినిమాలన్నీ మనకు బొమ్మ బరుసు ముత్యాల ముగ్గు తర్వాత యమగోళ ఇవన్నీ మనకు తెలిసిన సినిమాలు ఎముడికి మొగుడు గ్యాంగ్ లీడర్ ఇవన్నీ మనకు తెలిసిన అన్నమాట సప్తపది శంకరాభరణం శంకరాభరణంలో మాధవాచార్యులు ఆయన వన్ ఆఫ్ ఫేవరెట్ మాధవాచార్యుల పాత్ర ఎందుకంటే అది స్నేహితుడి పట్ల భయపడుతూ ఉంటుంది స్నేహితుడి పట్ల గౌరవం ఉంటుంది స్నేహితుడి పట్ల ఇష్టం ఉంటుంది అన్ని భావాలు చూపించాలన్నమాట చాలా కష్ట సాధ్యమైనటువంటి పాత్ర అంత సులభమైన పాత్ర కాదు మాధవాచార్యులు కానీ ఏ పాత్ర చేసినా ఏంటంటే ఆ పాత్రలోకి ఏంటంటే రామలింగ గారు వెళ్ళిపోయారు సేమ్ మళ్ళీ శంకరాభరణలో మనకు కనిపించిన సోమయాజులు గారు అల్లు రావలింగయ్య గారే ఇక్కడ శంకర శాస్త్రి మాధవాచార్యులు వీళ్ళిద్దరు మళ్ళీ మీకు సప్తపదికి వచ్చేటప్పటికి రాజు గారు ఆయన యాజులు మళ్ళీ అక్కడ ఇద్దరు మళ్ళీ వీళ్ళే రావలింగయ్య గారు సోమయాజులు గారు కానీ మళ్ళీ అక్కడ వైరుధ్యం రావలింగయ్య గారు అది చాలా తక్కువ మంది ఆర్టిస్టులు వీళ్ళు ఇట్లాంటి ఆర్టిస్టులు నాకు తెలిసి ప్రపంచ సినిమా చరిత్రలో మన తెలుగు సినిమా కళాకారులు ఇద్దరు యాక్టర్స్ వీళ్ళిద్దరు ఏంటంటే ప్రపంచ సినిమా చరిత్రలో వీళ్ళు పోషించినన్ని వైవిధ్య భరితమైన పాత్రలు ప్రపంచ సినిమా చరిత్రలో వరల్డ్ ఫిల్మ్ హిస్టరీలో ఎవరూ చేయలేదు ఒకరు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ అల్లు రామలింగయ్య గారు ఇంకొకరు నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ వీళ్ళు వరల్డ్ ఫిల్మ్ హిస్టరీలో వీళ్ళు చేసినంత అద్భుతమైన వైవిధ్యమైనటువంటి పాత్రలు ఇంకొక యాక్టర్ చేయలేదు ఇంకొక ఆర్టిస్ట్ చేయలేదు బ్రహ్మానందం గారు ఆ ప్లేస్ రీచ్ బ్రహ్మానందం గారు ఏంటంటే టోటల్లీ ఇట్స్ ఏ కామెడీ దీనిలో పెట్టి ఆయన అంటే ఆయన నవరసాలు చేయగలడు పోషించగలడు బ్రహ్మానందం గారు అందులో సందేహం లేదు ఆయన ఆయన రైలంగ వెంకటరామయ్య గారికి పద్మశ్రీ డాక్టర్ అల్లు రావలింగి గారి రైలంగ వెంకటరామయ్య గారికి కూడా పద్మశ్రీ పురస్కారం వచ్చింది అల్లు రావలింగి గారికి పద్మశ్రీ పురస్కారం వచ్చింది అట్లాగే బ్రహ్మానందం గారికి పద్మశ్రీ పురస్కారం వచ్చింది కాకపోతే ఇక్కడ ఏంటంటే బ్రహ్మానందం గారిని ఎక్కువగా అత్యధికంగా మెజారిటీగా కామెడీ క్యారెక్టర్సే చేయించారు కామెడీ క్యారెక్టర్సే చేయించారు రావలింగయ్య గారు అట్లా కాదు మీకు డిఫరెన్స్ ఏంటంటే రౌడీ అల్లుడు అని ఒక సినిమా ఉంది ఈ రౌడీ అల్లుడి సినిమాలో రావలింగయ్య గారు బొంబాయిలో అంతే బొంబాయిలో అంతే ఒక మేండ్రజం ఉంటుంది ఆయనకి అవును బాబు నేను నీచ్ వీడు కమిన్ కుత్తగడ హైదరాబాద్లో ఉన్నాడు అంటే రామలింగయ్య గారు ఆ టైమింగ్ అని మనం ఏమనుకుంటా అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఆయన అమాయకంగా కోట శ్రీనివాసరావు గారు పక్కన నుంచి బొంబాయిలో అంతే బొంబాయిలో అంతే అంటారు ఏది చిరంజీవి గారు జానీ క్యారెక్టర్ ఇంటర్ అయిన తర్వాత జానీ క్యారెక్టర్ బిహేవర్ చూసిన తర్వాత సడన్గా మీకు సెకండ్ హాఫ్లో ఏమవుతుందంటే అదే రావలింగయ్య గారు విలనీ చేస్తారు ఆయన మెయిన్ విలన్ సినిమాలు ఒక కెప్టెన్ రాజ్ అని ఉంటాడు ఆ కోట శ్రీనివాసరావు గారు ఉంటారు వీళ్ళందరూ ఉండగా అల్లు రావలింగ గారు మెయిన్ విలన్ అయిపోతారు మీకు సినిమా గుర్తుందో లేదు ఆయన క్లైమాక్స్లో గొడ్డలిపీడి మార్చి చేయడం ఇన్ని ఇనే చేస్తాడు అల్లు రావలింగయ్య గారు చేస్తారు విలనీ అనమాట ఇది చాలా కష్టం అన్నమాట అంటే ఒక కామెడీ రెగ్యులర్గా చేస్తూ సడన్గా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అవ్వగలరు విలన్గా టర్న్ అవ్వగలరు ఒక ఎమోషనల్ సెంటిమెంటల్ క్యారెక్టర్స్లోకి ఆయన వెళ్ళిపోగలరు ఇక్కడ ఏంటంటే ఆయన ఒక దశలో కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారు తాపి చాణక్య గారు ఆదుర్తి సుబ్బారావు ఇట్లా వీళ్ళందరూ స్వర్ణయులు ఈ దర్శకులందరి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేశారు రావలింగే గారు అట్లాగే ఆ తర్వాత దాసర్ నారాయణరావు గారు రాఘవేంద్రరావు గారు రెడ్డి గారు రవిరాజ పిన్సెట్టి గారు కోడి రామకృష్ణ గారు ఇట్లా వీళ్ళందరూ డైరెక్షన్లో చేశారు విజయబాపినేడు గారు విజయబాపినేడి గారు అన్ని సినిమాల్లో రావులింగి గారు లేకుండా విజయబాపినేడు గారు రాఘవేంద్రరావు గారు దాసర్ నారాయణరావు గారు వీళ్ళు సినిమాలు చేసేవాళ్ళు కాదు దీంట్లో మీకేంటంటే సత్యానంద్ గారు పరచూరు బ్రదర్సు గొలపూడి మారుతీరావు గారు జంధ్యాల గారు సత్యమూర్తి గారు వీళ్ళందరూ రైటర్స్ వీళ్ళందరూ కూడా రావులింగ గారికి అద్భుతమైన క్యారెక్టర్స్ రాశారు దీంట్లో మీకు శక్తి అని ఒక సినిమా ఉంది సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా అందులో ఈయన రావుగోపాలరావు గారు బాగమరిది ఈయన ఏం చేస్తాడంటే గోడ మీద కూర్చుని ఉంటాడు పెట్టగోడ మీద కూర్చుని రావుగోపాలరావు గారికి తన ముగ్గురు సిస్టర్స్ని ఇచ్చింటాడు పెళ్లి చేసి ఉంటాడు ముగ్గురు వన్ బై వన్ చనిపోయి ఉంటారు ఈయనేమో ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్న కూర్చుని అనమాట ఎవరన్నా వచ్చి పెళ్లి చేసుకుంటారేమో మా బావగారిని లేదా మా బావగారు వెళ్ళి ఎవరన్నా పెళ్లి వచ్చేస్తారేమో వచ్చిన సంబంధాలన్నీ ఈయన పెట్టగోడ మీద కూర్చుని చెడగొట్టి పంపించి ఆ క్యారెక్టర్ చేయడానికి ఏంటంటే టైమింగ్ ఎంత టైమింగ్ ఇది ఒక ఎపిసోడ్ ఎపిసోడ్ ఉంటుంది శక్తి అనే సినిమాలో ఇట్లా గోపాలరావు గారు రావలింగయ్య గారు అట్లాగే సత్యనారాయణ వీళ్ళు ముగ్గురు మళ్ళీ విలన్స్గా చేశారు నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వీళ్ళు ముగ్గురు విలన్స్ లాసనారాయణరావు గారు డైరెక్ట్ చేసిన రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసినా రెడ్డి గారు డైరెక్ట్ చేసినా వీళ్ళు ముగ్గురు విలన్స్ అనమాట ఇట్లాగా రెడ్డి గారు డైరెక్ట్ చేసిన సినిమాలో నాకు బాగా గుర్తుండి రావలింగయ్య గారు ఏడిపించేసినటువంటి క్యారెక్టరు బావామర్దళ్ళు అనే సినిమా అందులో రాధిక వెళ్ళిపోతుంది రాధిక శోభన్ బాబుతో పెళ్ళి ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే రాధిక ఏం చేస్తుందంటే తను నరకంలో పడిపోయాను తను చాలా లావిష్గా పోష్గా ఉండాల్సినటువంటి పర్సన్ని కాకుండా రైతు బిడ్డను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఆవిడ అంతర్మంద ఏం చేస్తుంది అంటే అంత క్రితం ప్రేమించినటువంటి మురళీమోహన్తో వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి బిడ్డను కూడా వదిలేసి వెళ్ళిపోతే రావలింగయ్య గారు వెళ్తారు రావలింగయ్య గారు రాధిక ఎలా ఉందో చూద్దాం అని వెళ్తాడు రాధిక సిటీలో ఉంటుంది మురళీమోహన్ ఇంట్లో ఈయన వెళతాడు వెళ్ళిన తర్వాత ఏం మాస్టరు ఇలా వచ్చారు ఊళ్ళో ఎలా ఉన్నారు ఏంటి అందరూ బాగున్నారా అయితే ఏం చెప్తాడంటే స్కూల్లో అయితే తరగతి గదిలో అయితే సరిగ్గా నువ్వు చదువుకోకపోతే బెత్త వేసి నేను నీకు పాఠం చెప్పేవాడిని నిన్ను నేను దారిలో పెట్టేవాడిని ఏం దెబ్బలు ఏమంటావు నువ్వు మా అందరి గుండెల మీద దెబ్బలు కొట్టేసి ఏడిపేవాడిని ఏడిపిస్తారు రావణగి గారు ఆయన చెప్తున్నటువంటి ఆ గద్గత స్వరంతో రావలింగయ్య గారు చెప్తున్నటువంటి డైలాగ్స్కి మనకు ఏడిపోతుంది థియేటర్లో నేను చూసే మొత్తం మహిళా ప్రేక్షకులందరూ ఆయన డైలాగ్స్ చెప్తూ ఉంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ ఒక్క సీన్ ఏంటంటే ఆ ఒక్క సీన్ సినిమాని హండ్రెడ్ డేస్ ఆడించింది కేవలం రావులింగయ్య గారు చెప్పినటువంటి డైలాగ్ అద్భుతం అనమాట దట్ ఈస్ రావ్లింగయ్య గారు దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ఆర్టిస్ట్ సార్ ఈ జనరేషన్లో చూసుకుంటే ఒకసారి ఒక యాక్టర్ని మనం కమెడియన్గా అనుకొని మళ్ళీ ఆయన హీరోలాగా చేస్తే మనం యాక్సెప్ట్ చేయలేపోతున్నాం మాక్సిమం ఈ టైంలో మరి ఆ టైంలో రామలింగయ్య గారు ఆయన కమెడియన్గా గా చేసి విలన్ గా కూడా చేసి చాలా క్యారెక్టర్స్ చేశారు మరి అప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు పాజిటివ్గా నెగిటివ్గా గుడ్ క్వశ్చన్ ఇక్కడ మైనర్ బాబు అని ఒక సినిమా ఉంది మైనర్ బాబు సినిమా మొన్న నేను మళ్ళీ చూశాను నాకు ఇష్టం ఆ సినిమా రెండోసారి చూస్తున్నప్పుడు ఏమైందంటే అందులో గుమ్మడి గారు ఎస్వి రంగారావు గారు ఇద్దరు గుమ్మడి గారు వచ్చి శోభన్ బాబు గారి ఫాదర్ గా చేశారు వెరీ సీరియస్ క్యారెక్టర్ హెవీ క్యారెక్టర్ ఎస్వి రంగారావు గారు కామెడీ చేస్తున్నారు ఎస్వి రంగారావు గారు కంప్లీట్గా సెటర్లు వేయటం విట్లు వేయటం తర్వాత అవహేళన చేయటం ఇట్లాంటి ఫుల్ కామెడీ చేసేస్తున్నారు ఎస్వీ రంగారావు గారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫస్ట్ ఒక క్షణం నాకు అర్థం కాలి నేను ఏమనుకున్నానంటే ఏంటి రంగారావు గారిని ఫాదర్ వేసి గుమ్మడి గారిని క్యారెక్టర్కి వేసి ఉండొచ్చు కదా గుమ్మడిగారిని ఏమో శోమన్బాబు గారికి ఫాదర్ వేసి హెవీ క్యారెక్టర్ అయిన శాలు అది కొంచెం చాలా గంభీరంగా డైలాగులు చెప్తుంటే మన ఎస్వీ రంగారావు గారు కామెడీ చేసేస్తున్నారు అని అనుకుంటూ స్ప్లిట్ సెకండ్ స్ట్రైక్ అయింది నాకు ఎందుకంటే గుమ్మడి గారు ఈ క్యారెక్టర్ వేసి రంగారావు గారు ఆ క్యారెక్టర్ వేస్తే రంగారావు గారు హండ్రెడ్ పర్సెంట్ గుమ్మడి గారు చేసిన ఫాదర్ క్యారెక్టర్ ఇంకా బాగా చేయగలరు ఇంకా బెటర్ చేయగలరు కానీ ఇక్కడ రంగారావు గారు చేస్తున్న కామెడీ గుమ్మడి గారు చేస్తే పండదు రంగారావు గారు చేస్తున్న కామెడీ గుమ్మడి గారు చేస్తే పండదు ఇక్కడ గుమ్మడి గారిని తక్కువ చేయాలనేది నా అభిప్రాయం కాదు గుమ్మడి గారు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే గుమ్మడి గారికి కూడా రీప్లేస్మెంట్ లేదు అయితే కొంతమంది ఆర్టిస్టులు ఏంటంటే ఏ రసమైనా సరే ఏ రసమైనా నవరసాలలో ఏ రసాన్నైనా కూడా వాళ్ళు అలవోకగా వాళ్ళు అభినయించగలరు ఆవిష్కరించగలరు ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగలరు అట్లాగా పరకాయ ప్రవేశం చేయగలిగినటువంటి అతి కొద్ది మంది నటీనటులలో ఒక ఎస్వి రంగారావు గారు ఒక సావిత్రి గారు ఒక రామలింగయ్య గారు ఒక కైకాలు సత్యనారాయణ గారు ఇట్లా చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారు అట్లాగా రామలింగయ్య గారు ఏంటంటే ఒక సినిమాలో ఆయన ఇందాక నేను చెప్పినట్టు శాస్త్రులు పాత్ర వేసేవారు పురోహితుడు పాత్ర వేశారు ఆ పక్క సినిమాలు ఏంటంటే నక్కజిత్తుల అనమాట మీరు మోగమనులని ఒక అద్భుతమైన క్లాసిక్ ఇండియన్ క్లాసిక్స్లోనే బెస్ట్ క్లాసిక్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాసిక్స్ మన తెలుగులో మోగమంజుల సినిమా ఆ మోగమంజుల సినిమాలో ఈయన నాగభూషణం పక్క నుండి ఈయన రకరకాల సలహాలు ఇస్తా జమునని అబ్యూస్ చేయమని చెప్పి ఈయనే చెప్తుంటాడు ఈయనే మీడియేటర్ అనమాట ఈయన వెళ్ళి జమునకి చెప్పి జమున దగ్గర దెబ్బలు తింటాడు జమున వచ్చి కొట్టేస్తుంది కొట్టేసిన తర్వాత ఆయన ఇంటికి వస్తాడు రావలింగయ్య గారు చాలా పెద్ద సీను మీరు వేళ కూర్చొని చూస్తే ఎంత పెద్ద సీన్ అంటే జమున అక్కడ కొడుతుంది కొట్టిన తర్వాత ఈ వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మో అయ్యో అని ఇంటికి వస్తాడు వస్తే భార్య ఏంటైంది అంటుంది అనమాట మొగాళ్ళు అన్నాక సవా లక్ష పనులు ఉంటాయి నీకేంటి ఇంట్లో ఉంటావు ఆడదానివి అంటాడు ఏటైతే చెప్తావుట అంటుంది అనమాట ఆ ఏంటంటే వేటకెళ్ళాం నదిలో వచ్చి గండమేన్లు వచ్చాయి సొరచాపలు వచ్చాయి వాడితో యుద్ధం చేశాను అవి నేను కొట్టాయి ఆడి తప్పలు అంటాడు అనమాట గండమేనులే స్వరచాపలే అంటే ఈలోపు జమునొస్తుందనమాట ఈ జమున వీళ్ళ ఇంటికి వచ్చింది నవ్వుతా ఉంటుంది ఏంటి అక్కడ ఇంటి గుమ్మం దగ్గర నుంచి ఏంటి మామయ్య సొరచేపలే గండు అంటుంది జమున వచ్చి ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు మీరు వీళ్ళిద్దరిని చూడడం ఆయన ఎక్స్ప్రెషన్ ముగ్గురు ఉంటారు ఆర్టిస్టులు ఫ్రేమ్లో క్లోజ్ షాట్ కూడా కాదు ఈ ఇద్దరు ఆర్టిస్టులను చూడడం రావలింగ గారు ఎక్స్ప్రెషన్ చూస్తుంటాం అనమాట అంటే ఆ పాత్రలోకి వెళ్ళిపోవాలి ఆ పాత్రని ఓన్ చేసుకోవాలన్నమాట ఓన్ చేసుకుంటే అదే రావలింగ గారు మీకు సూటు బూటు వేసుకొని ఆ తర్వాత డ్యాన్సులు చేసిన సినిమాలు ఉన్నాయి ముత్యాలు వస్తావా కానీ ఇవన్నీ ఆయన డ్యాన్సులు చేసిన సినిమాలు అలాగే నిర్మలమ్మ గారికి రావలింగయ్య గారితో ఉన్నటువంటి కాంబినేషన్ సినిమాలు కానీ రావలింగయ్య గారు రమాప్రభు గారి కాంబినేషన్ల సినిమాలు వీటిలో మళ్ళీ ఇరవై సంవత్సరాల పాటు మీకు అల్లు రావలింగయ్య గారు ఆయన కూతురుగా రమాప్రభు గారు అల్లుడేమో రాజుబాబు గారు లేకపోతే పక్క సినిమాలో రావలింగయ్య గారి కొడుకేమో రాజుబాబు కోడలేము రమాప్రభ ఇట్లా మీకు ఇరవై సంవత్సరాలు కూడా రెండు వందల సినిమాలు వచ్చి ఉంటాయి తెలుగులో వీటి అన్నింటి రెండు వందల సినిమాల్ని మనం థియేటర్లో కూర్చొని చూసాం ఈ కాంబినేషన్ మనం ఎంజాయ్ చేసాం ఏంటంటే అంటే ఆ పాత్రను అర్థం చేసుకోవాలి పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి ఏ రసాన్నైనా అలవోకగా అభినయించగల ఆవిష్కరించగలిగినటువంటి నేర్పు సొంతమై ఉండాలి ఇక్కడేంటంటే మనము ఎక్కువగా రామలింగ గారిని కామెడీ 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 అనేది తీసేసుకోవడం వల్ల ఏమైపోయిందంటే ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే హాస్యం పలికించినటువంటి ఏ కళాకారుడైనా ఇంకా ఏ రసాన్నైనా కూడా అలవకగా అతను ఆవిష్కరించగలడు అట్లాగా రామలింగయ్య గారు ఒక అరుదైనటువంటి కళాకారుడు రామలింగయ్య గారి పేరిట మీద ఎంతోమంది పురస్కారాలని ప్రదానం చేస్తున్నారు మీకు కూడా పురస్కారం అందింది దానితో మీ బాధ్యత పెరిగిందంటారా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి బెస్ట్ కాంప్లిమెంట్ పుస్తకం మొత్తం చదివి నాకు ఒక ఫోన్ చేసి ఇంటికి రమ్మని నన్ను అభినందించినటువంటి వ్యక్తి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత సుప్రసిద్ధ నిర్మాత గౌరవనీయులు శ్రీ ఏడిది నాగేశ్వరరావు గారు నేను ఆయన్ని జీవిత పర్యంతం ఆయన్ని నేను అని పిలిచావని ఏడిది నాగేశ్వరరావు గారిని ఆయన అంటే నాకు అంత ఇష్టం ఎందుకంటే శంకరాభరణం సాగర సంగమం స్వాతి ముత్యం సితార సీతాకోకచిలుక స్వయం కృషి ఆపద్బాంధవుడు స్వరకల్పన ఇట్లాంటి తాయారమ్మ బంగారయ్య సిరిసిరిమ గొప్ప కళాఖండాలు నిర్మించినటువంటి నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారు ఏడిద నాగేశ్వరరావు గారు ఇంటికి రమ్మని సాయంత్రం రామలింగయ్య గారి జీవిత చిత్రం చదివినట్టు లేదు శ్రీకాంత్ తెలుగు సినిమా చరిత్ర చదివినట్టుందని చెప్పారు నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఆ పుస్తకానికి నేను ఏదైనా అందుకున్నానంటే అది ఏడిద నాగేశ్వరరావు గారి నుంచి అందుకున్నాను ఆయన తెలుగు సినిమా చరిత్ర చదివినట్టుందని చెప్పారు ఆ తర్వాత పుస్తకావిష్కరణ జరిగిన తర్వాత ఆ రోజు ఆ మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రంలోపు ఆ పుస్తకం చదవటం పూర్తి చేసి అంటే షార్ట్ గ్యాప్లు షూటింగ్లో ఉన్నారు షూటింగ్లో పాల్గొంటూ షార్ట్ గ్యాప్లో ఆ పుస్తకాన్ని చదవటం పూర్తి చేసి సాయంత్రం నాకు ఫోన్ చేసి దాదాపు ఇరవై ఆరు నిమిషాలు నాతో మాట్లాడి నన్ను అభినందించినటువంటి మహానటులు మనందరికీ ఇష్టమైనటువంటి నటులు పద్మశ్రీ పురస్కార గ్రహీత బ్రహ్మానందం గారు ఆ బ్రహ్మానందం గారు ఆశీస్సులు కూడా లభించాయి అది కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విషయం అట్లాగే విఏకే రంగారావు గారు అని చెప్పేసి వారు గ్రామ ఫోన్ రికార్డులు వాటిని సేకరించడంలో సుమారు నలభై వేల గ్రామ ఫోన్ రికార్డులని సేకరించినటువంటి గొప్ప వ్యక్తి సంగీత అభిరుచి కలిగినటువంటి వ్యక్తి వారు మద్రాసులో ఉంటారు వారు తిరుపతిలో విశాలాంధ్రలో ఈ పద్మశ్రీ అల్లు రామలింగ జీవిత చిత్రం ఈ పుస్తకం కొనుక్కొని వారు ఇందులో నేను ఎక్కువగా ఆశ్చర్యార్థకాలు తర్వాత కామాలు ఈ ఫుల్ స్టాప్లు సెమీకొలన్స్ ఇవన్నీ పెట్టిందని ఆయన కరెక్ట్ చేసి ఇవి ఇక్కడ ఉండాలి ఇవి ఇక్కడ ఉండకూడదని చెప్పేసి కరెక్ట్ చేసి నాకు ఆయన కొరియర్ చేసి ఆయన నాకు ఫోన్ చేసి చాలా బాగుంది మొత్తంగా నిర్మాణ సంస్థల గురించి తెలియజేశావు ఆనాటి దర్శక నిర్మాతల గురించి తెలియజేశావు అప్పటి వాతావరణం తెలుగు సినిమా పరిశ్రమలో అప్పుడు వాతావరణం ఎట్లా ఉండదో తెలియజేశావు అట్లాగే దుక్కిపాటి మధుసూదన్ రావు గారు మొదలుకొని కేవీరెడ్డి గారు మొదలుకొని కోడురామకృష్ణ గారి దాకా ఈవీవి సత్యనారాయణ గారి దాకా రవిరాజప్పన్ శెట్టి గారి దాకా అల్లు రావలింగయ్య గారు ఆయా దర్శకులతో ఆయా నిర్మాతలతో అల్లు రావలింగయ్య గారు ఆయన కలగలిసిపోయి ఆ డైరెక్టర్కి ఏం కావాలి ఆ ప్రొడ్యూసర్స్కి ఏం కావాలని చెప్పేసి ఆయన తనను తాను మలుచుకున్నటువంటి విధానాన్ని చక్కగా ఆవిష్కరించామని చెప్పి వి రంగారావు గారు అభినందించారు ఇవన్నీ గొప్ప గొప్ప అభినందనలైతే ఈ పద్మశ్రీ అల్లు రావలింగయ్య జీవిత చిత్రం ఇది పుస్తక రూపం ధరించేటప్పుడు డీటీపీ అయిపోయి ప్రూఫ్ కరెక్షన్ అయిపోయి డిజైనింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దీనిని అల్లు అరవింద్ గారు అట్లాగే అల్లు అరవింద్ గారి సోదరి రెండవ సోదరి ఆవిడ శ్రీమతి కొప్పినీడి వసంత లక్ష్మి గారు వాళ్ళు ఇరువురు అరవింద్ గారి ఇంట్లో కూర్చుని దానిని సమీక్ష చేస్తూ వసంత లక్ష్మి గారు నాకు ఒక విలువైనటువంటి సూచన చేశారు అదేంటంటే నేను మొదట దాన్ని నవల ఫార్మేట్లో రాశాను రూపంలాగా ఉంటుంది నవల చదువుతున్నట్టు ఉంటుంది కాకపోతే వసంత లక్ష్మి గారు చేసిన సూచన ఏంటంటే ఇది ఇలా నవల రూపంలో కాకుండా అంటే స్ట్రెయిట్ అవే వెళ్ళిపోతున్నారు మీరు ఒక రచయితగా మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అట్లా కాకుండా దీనిని ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడు దీనిని విభజిస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించు అని చెప్పి చెప్పిన తర్వాత నేను చాలా దాన్ని నేను పరిగణలోకి తీసుకున్నాను ఎందుకంటే ఆవిడ సాక్షాత్ అవలింగయ్య గారి కుమార్తె అట్లాగే ఆవిడ ఎన్నో పుస్తకాలు అరవింద్ గారు కూడా గొప్ప చదువురి అరవింద్ గారు భారతి మేడం అట్లాగే వసంత గారు వీళ్ళందరూ కూడా ఎన్నో పుస్తకాలు చదివినటువంటి పాఠకులు ఆ విషయం నాకు తెలుసు ఆవిడ చేసినటువంటి సూచన ఏంటంటే ఒక గొప్ప పాఠకురాలిగా ఒక గొప్ప విమర్శకురాలిగా ఆవిడ చేసినటువంటి సూచనని నేను పరిగణలోకి తీసుకుని ఆయన జాతీయోద్యమం అట్లాగే రంగస్థల నటుడిగా హోమియోపతి వైద్యుడిగా చలనచిత్ర కళాకారుడిగా అట్లా దాన్ని నేను ఎప్పుడైతే విభజించడం మొదలుపెట్టానో చాలా ఒక దానికి ఒక అద్భుతమైనటువంటి రూపు వచ్చింది అంటే ఇట్స్ ఎ టీం వర్క్ ఇది కేవలం నా యొక్క కృషి అని మాత్రమే ఆ క్రెడిట్ మొత్తం నేనే తీసుకోవడం అనేది నాకు ఇష్టం లేదు అట్లాగే ఈ పుస్తకం విడుదలైన తర్వాత రెండు వేల పదో సంవత్సరంలో పద్మశ్రీ రణలింగ జీవిత చిత్రం ఇది ముగింపు లేని కథ అని ఇది విడుదలైంది విడుదలైన తర్వాత ఏంటంటే సినిమా మాధ్యమం మీద ప్రచురించబడే పుస్తకాలకిచ్చే ఉత్తమ పుస్తకానికి ఇచ్చే పురస్కారాన్ని సంతోషం సినిమా అవార్డ్స్ సురేష్ కొండెట్టి గారు మొట్టమొదట దీనికి ఒక అవార్డుని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా నేను ఎంతగానో అభిమానించే కె బాలచంద్ర గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని సాక్షాత్తు వేదిక మీద రెబల్ స్టార్ కృష్ణవరాజు గారు లోకనాయకుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత హాసన్ గారు అట్లాగే కన్నడ స్టార్ హీరో అంబరీష్ గారు వీళ్ళందరూ ఉండగా కే బాలచంద్ర గారి చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని ఆ సంతోషం పురస్కారాన్ని నాకు అందజేయడం జరిగింది అక్కడ చాలా ఆనందించడానికి గల కారణం ఏంటంటే బాలచంద్ర గారంటే ఎవరికి ఇష్టం ఉండదు బాలచంద్ర గారంటే నాకు చాలా ఇష్టం నా అభిమాన దర్శకుడు అయినా అయితే బాలచంద్ర గారి దర్శకత్వంలో అల్లు రామలింగయ్య గారు నటించారు బొమ్మా బొరుసా సినిమాలో అద్భుతమైన పాత్ర రామలింగయ్య గారిది బాలచంద్ర గారి డైరెక్షన్లో రామలింగయ్య గారు యాక్ట్ చేశారు అట్లాంటిది బాలచంద్ర గారి చేతుల మీదుగా సంతోషం పురస్కారం అందుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించినటువంటి అంశం అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ రావు గోపాలరావు గారు నటవిరాట్ రావు గోపాలరావు గారి అర్ధాంగి శ్రీమతి రావు కమలకుమారి గారు అల్లు రామలింగయ్య గారిని నాకు పరిచయం చేసి ఉండకపోతే అల్లు రామలింగయ్య గారు ఆయన మీద నాకున్నటువంటి అభిమానాన్ని ఆయన గుర్తించి నన్ను ఆయన ప్రోత్సహించి ఉండకపోయి ఉంటే ఈ పుస్తకం నేను రాసేవాడినా అని చెప్పి నేను చాలాసార్లు నేను నాలో నేను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను అందుకు ఈ సందర్భంగా స్వర్గీయ శ్రీమతి రావు కమల్ కుమార్ గారి పవిత్రాత్మకి నేను హృదయపూర్వకమైనటువంటి నివాళులు నేను అర్పించి తీరాలి నటవీరట్ రావు గోపాలరావు గారి శ్రీమతి రావు కమల కుమారి గారికి అలాగే ఈ పుస్తకం రావాలి ఈ పుస్తకం నేను రాయాలి అని చెప్పి నన్ను ఎంతగానో ప్రోత్సహించినటువంటి వ్యక్తి స్వామినాయుడు గారు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపకులు అధ్యక్షులు శ్రీ రవణ స్వామి గారు అట్లాగే అరవింద్ గారు నన్ను ఎంతో ఆశీర్వదించి అల్లు శిరీష్ బాబు చెప్పగానే లక్షా వెయ్యి నూట పదహారులు పారితోషికం ఈ పుస్తకానికి ఇచ్చి ఒక రచయితగా నాకు ఎంతో గౌరవాన్ని ఇచ్చారు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇవి బెస్ట్ కాంప్లిమెంట్సు ఇవన్నీ కూడా గొప్ప గొప్ప అనుభూతులు అనుభవాలు మా వంశీ ఇంటర్నేషనల్ రామరాజు గారు ప్రతి ఏటా సినిమా నటీనటులకు అవార్డును ప్రదానం చేస్తున్నారు అలాంటిది రెండు వేల ఇరవై సంవత్సరానికి అల్లు రావలింగయ్య గారి జీవిత చరిత్ర రాసినటువంటి రచయితగా ఈ అల్లు రావలింగయ్య గారి అంతర్జాతీయ పురస్కారాన్ని నాకు ప్రకటించడం మహద్భాగ్యం ఇందాక నేను ఇంటర్వ్యూ మొదట్లో చెప్పినట్టు స్వర్గలోకం అంటూ ఉంటే అక్కడి నుంచి అల్లు రావలింగయ్య గారు నన్ను ఆశీర్వదించారని నాకు అనిపించింది అల్లు రామలింగయ్య గారు ఆయన రెండు వేల నాలుగు జూలై ముప్పై ఒకటో తేదీ ఆయన అస్తమించిన తర్వాత అదే ఏడాది ఇటు రాష్ట్ర చిరంజీవి యువత అట్లాగే పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం ఈ రెండు హైదరాబాద్ నుంచి పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారి పేరిట పురస్కారాన్ని నెలకొల్పడం జరిగింది రాష్ట్ర చిరంజీవి యువత ప్రతి ఏటా కూడా ఒక నటుడికి అల్లు రామలింగయ్య గారు అవార్డుని ప్రదానం చేస్తూ వస్తుంటే పద్మశ్రీ డాక్టర్ అల్లురామలింగయ్య కళాపీఠం సాంస్కృతిక సార్వభౌములు ల్యాంకో చైర్మన్ గౌరవనీయులు శ్రీ సారిపల్లి కొండలరావు గారు ఆయన దీన్ని జాతీయ పురస్కారంగా ప్రకటిస్తూ ప్రతి ఏటా ఆయన మొన్న మొన్నటి వరకు కూడా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తూ వచ్చారు మనోరమ గారికి జానిలీవరు గారికి బ్రహ్మానందం గారికి పద్మనాభం గారికి ఇట్లా ఎంతోమంది మహానుభావులందరికీ దాస నారాయణరావు గారు రాఘవేంద్రరావు గారు విశ్వనాథ్ గారు వీళ్ళందరూ కూడా ఈ పురస్కారాలు అందుకున్నారు ఆ ఒరవడిలో సంతోషం పత్రిక సురేష్ కొండేటి గారు ఆయన కూడా సంతోషం సినీవార పత్రిక రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి ఈ అవార్డుని ప్రవేశపెట్టి ఆయన ప్రతి ఏటా క్రమం తప్పకుండా కూడా ఈ అవార్డుని ఒక కళాకారుడికి ప్రదానం చేయడం జరుగుతూ వస్తుంది ఈ ఏడు ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది వంశీ రామరాజు గారు ఆయన ప్రకటించారు ఇక్కడ శారదా కళాపీఠం విజయవాడ డోగిపర్తి శంకర్రావు గారు అట్లాగే నా సన్మాన పత్రం రచించి నన్ను ఎంతగానో ఆయన ప్రోత్సహించినటువంటి ఎంఆర్ఎస్ ప్రకాష్ రావు గారు వాళ్ళు వాసవ్య నర్సింగ్ హోంకు ఇచ్చేసి ఇక్కడ డాక్టర్ సమరం గారి సమక్షంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత జర్నలిస్టులందరికీ శిఖర సమానులైనటువంటి గౌరవనీయులు శ్రీ తొర్లపాటి కుటుంబరావు గారి చేతుల మీదుగా అట్లాగే డాక్టర్ జీ సమరంగారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని నాకు ప్రదానం చేయటం ఒక మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను రామలింగయ్య గారితో కలిసి తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించినటువంటి నటి శ్రీమతి జమున గారు ఆవిడ రామలింగయ్య గారు ఒకే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు ఆ సినిమా పేరు పుట్టిల్లు గరికిపాటి రాజారావు గారు వాళ్ళని పరిచయం చేశారు జమున గారు ఆవిడ ఆశీస్సుల్ని అందజేశారు అట్లాగే ప్రవాసాంధ్రులు ఎంతోమంది వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు ప్రకటించారు వాళ్ళ ఆశీస్సుల్ని వాళ్ళ అభినందనల్ని అందజేశారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కళాభివందనాలు నేను సవినాయంగా తెలియజేస్తూ మీకు తెలియనటువంటి విషయం ఏంటంటే రెండు వేల నాలుగో సంవత్సరంలో ఇక్కడ విజయవాడలో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జరిగింది దానికి అల్లు రావులింగయ్య గారు ఒక చీఫ్ గెస్ట్ ఒకరోజు దానికి ఆ కార్యక్రమాన్ని నేను వ్యాఖ్యాత ఆ రోజు డాక్టర్ సమరం గారు అల్లు రావులింగయ్య గారిని సన్మానించారు అల్లు రావులింగయ్య గారు ఆ రోజు పట్టుబట్టి సమరంగారిని ఆ వెను వెంటనే నేను వెనకాలన్నా ఆ ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ సమరంగారి క్లినిక్లో ఇక్కడ కింద ఉన్నాయి ఆ ఫొటోస్ ఉన్నాయి కింద ఉన్నాయి నేను వెనకాల నిల్చుని ఉన్నాను అల్లురావలింగి గారు స్పీచ్ ఇస్తున్నారు గారికి సన్మానం చేసేసి అల్లురాళంగి గారు ఇలా ఇలా చూసి నేను వెనకాలా ఉంటే నన్ను లాక్కొచ్చి సన్మానం చేశారు అల్లురావలింగి గారు అల్లురావలింగయ్య గారికి ఆఖరి సన్మానం జరిగింది విజయవాడలో సమరంగారు చేశారు ఆయన ఆఖరిన సన్మానించిన వాళ్ళు సమరం గారు నేను ఇది కూడా అది ఏ సంకల్పమో అది అల్లురావలింగ గారి సంకల్పం ఎవరి సంకల్పమో ఏ కళాకారుడి ఆశీస్సులో ఏ కళామతల్లి ఆశీస్సులో ఈ కృష్ణమతల్లి ఆశీస్సులో ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులో తెలియదు కానీ ఇదంతా ఏంటంటే ఒక మహద్భాగ్యం ఒక గొప్పవరం ఖచ్చితంగా బాధ్యత పెంచింది ఇందాక నేను మీకు చెప్పాను వచ్చే సంవత్సరం జయంతి ఉత్సవాలు శత జయంతి ఉత్సవాలు పద్మశ్రీలు అలంగి గారి శత జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఆ సందర్భంగా రివైజ్డ్ ఎడిషన్ బాపు గారి బొమ్మతో మోర్ ఇన్ఫో మోర్ పిక్స్తో అది తయారవుతోంది అదే నా బాధ్యత రాముడికి ఉడత సేవలాగా అదొక బాధ్యత ఓకే సార్ మీ వాల్యుబుల్ టైమ్ని మాకు కేటాయించి అసలు చాలా విషయాలను తెలియపరిచారు మాకు చాలా ధన్యవాదాలు నేను ఇలా మాట్లాడమంటే రాహులింగయ్య గారి గురించి నేను మాట్లాడుతూ ఉంటాను ఆయన మీద నాకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలు అటువంటివి అది జన్మ జన్మలకి అవి తరిగిపోయినటువంటి ప్రేమాభిమానాలు ఎందుకంటే ఆయన ఫిలాసఫీ ఏంటంటే ఆయన ఎప్పుడో మాట చెప్తుండేవారు పెదవి దాటిన మాట ప్రభువు నీకు అనేవారు ఈ ఫిలాసఫీ ఏంటంటే పెదవి దాటిన మాట అంటే పెదవి దాటని మాటకి ప్రభువు అంటే మన పెదవి ఏ మాట అయితే దాటలేదో దాని మీద నీకు కమాండ్ ఉంటుంది ఒక పెదవి దాటిందంటే అది ప్రభువు నీకు అది నిన్ను డిక్టేట్ చేస్తుంది అది నిన్ను రూల్ చేస్తుంది దానికి నువ్వు కట్టుబడి ఉండాలి అదన ఫిలాసఫీ పెదవి దాటని మాటకు ప్రభువు నీవు పెదవి దాటిన మాట ప్రభువు నీకు అదైన ఫిలాసఫీ ఇలాగే మీరు మంచి మంచి పుస్తకాలు రాస్తూ ఇలాగే మా మంచిగా ఒక చాలా పురస్కారాలు అందుకుంటూ ఒక మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నారు డాక్టర్ సమరం గారికి డాక్టర్ సమరం మల్టీ చానల్ ప్రేక్షకులకి ఈ సందర్భంగా నా హృదయపూర్వక కళాభివందనాలు సవినయంగా నేను తెలియజేసుకుంటా చూసారుగా మనం అసలు కమెడియన్గానే అనుకున్నాం రామలింగయ్య గారిని బట్ ఇన్ని విషయాలు తెలుసుకున్నాం ఆయన ఒక సంఘ సంస్కర్తగా ఒక గొప్ప మంచి వ్యక్తిగా మనసున్న వ్యక్తిగా చాలా విషయాలు తెలుసుకున్నాం శ్రీకాంత్ గారు మనకు చెప్పారు కార్యక్రమంలో ఇదే మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం కల్చరల్ ఛానల్ రాగం తానంకు సబ్స్క్రైబ్ చేయండి